సో మనుషుల్లో చోరులు ఉంటారు. ఆ చోరత్వం అనే ధర్మాన్ని కొయ్యకి ఆరోపిస్తారు. సో ఆ విధంగా ఆ కన్ఫ్యూషన్లో మనిషి ధర్మాలను కొయ్యకి, కొయ్య ధర్మాలను మనిషికి ఆరోపించుకుంటారు. దీని పేరు అధ్యాస అంటారు. ఈ అధ్యాస అనే మాట మీరు పట్టుకోండి. అధ్యాస అంటే ఒకదాన్ని మరొక దాన్ని కలగాలం చేసి పెట్టుక. కన్ఫ్యూషన్, ఇంగ్లీష్లో కన్ఫ్యూషన్, వెరీ సింపుల్ వర్డ్ కన్ఫ్యూషన్. దానికి నౌ ఫామ్ టు కన్ఫౌండ్, కన్ఫౌండ్, కన్ఫౌండెడ్ దానికి అది వెర్బ్, కన్ఫౌండెడ్ వెర్బ్, కన్ఫౌండ్ వెర్బ్ ఫామ్, నౌన్ ఫామ్ కాదు. నౌన్ ఏమిటి? కన్ఫ్యూషన్. ఆ దాన్ని విని ఒక కలగాలం చేసేది మూడ్ థింకింగ్ అని అన్నానే అలాగే. సో కొయ్యే మనిషిని భ్రమ పడుతుంటారు. సరిగ్గా అదేవిధంగా ఆత్మ అనాత్మ, దేహము అనాత్మ, ఆత్మ అంటే చైతన్యమే ఆత్మ, ఈ రెండింటి మధ్యని వీళ్ళు కన్ఫ్యూషన్ చేసి పెట్టుకుంటాడు. కన్ఫ్యూషన్ పెట్టుకుంటే అవుతుంది దేహమే ఆత్మ అని భ్రమ పడుతుంటారు. దేహధర్మం అయినటువంటి చావుగా చావు ఆత్మ ఎందు ఆరోపిస్తాడు. ఆత్మధర్మంలో అయినటువంటి తెలివి దేహముగా ఆరోపిస్తాడు. ఇది అవివేకము అని శంకరుడు చెప్పినారు. దాని మీద పూర్వపక్షం అనుకుంటుంది. పూర్వపక్షం అంటాడు, నువ్వు ఇచ్చిన దృష్టాంతము దార్ష్టాంతికము సరిగ్గా కుదరటలేదు. దృష్టాంతం అంటే ఎగ్జాంపుల్. దేన్నైతే నువ్వు ఇల్లస్ట్రేట్ చేస్తున్నారో, వివరిస్తున్నారో, దానిని సంస్కృతంలో దార్ష్టాంతికము అని అంటారు. ఇప్పుడు ఇక్కడ దార్ష్టాంతికం ఏమిటి? ఆత్మ అనాత్మ అవివేకము దార్ష్టాంతికము. దృష్టాంతం ఏమిటి? కొయ్యా మనిషిల మధ్యనే భ్రమ పరోపక్ష అంటున్నాడు. ఈ దృష్టాంతానికి ఆ దార్ష్టాంతకానికి పొసగదు. ఎందుకంటే దృష్టాంతంలో కొయ్య జ్ఞేయము, మనిషి కూడా జ్ఞేయము. అరే దార్ష్టాంతకంలో దేహము జ్ఞేయము అని ఆత్మ జ్ఞాత జ్ఞేయము. నువ్వు జ్ఞేయము జ్ఞాత దార్ష్టాంతకమై ఉండగా ఒక జ్ఞేయము ఇంకో జ్ఞేయము దృష్టాంతం ఎలా ఇస్తాము అని పూర్వపక్ష యొక్క అబ్జెక్షన్. ఆ అబ్జెక్షన్ యొక్క ఇంప్లికేషన్ ఏమో తెలుసిన, ఇంప్లికేషన్ ఏమిటంటే ఇదంతా నేను చెప్పింది నేను మీరు ఒకసారి క్లిక్గా రీక్యాప్ చెప్తున్నాను. ఇంప్లికేషన్ ఏమిటంటే కొయ్య మనిషి రెండు జ్ఞేయముల యొక్క పరస్పరము ధర్మముల యొక్క అధ్యారూపము ఉండవచ్చు కాక, కానీ ఆత్మ దేహము ఒకటి జ్ఞేయము ఒకటి జ్ఞాత అయినది కనుక ఇక్కడ పరస్పర అధ్యాస ఉండాలనే నియమం ఏమీ లేదు. అంటే అర్థం వాడి అభిప్రాయం ఏమిటి? దేహం యొక్క ధర్మములు అనాత్మ ధర్మములు ఆత్మకు సంక్రమించే అవకాశం గలదు, సంక్రమించవు అని నీవు చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే నువ్వు చూపే దృష్టాంతానికి దార్ష్టాంతకానికి తేడా ఉందని కనుక ఇంతవరకు అర్థమైన అది ఫాలోయింగ్. నా సమోదృష్టాంత అది ఆ పేర చూస్తున్నాము. సో అన్యోన్యస్మిన్ అధ్యస్థో విద్య దేహాత్మనోహము జ్ఞే జ్ఞేత్రో జ్ఞాత్రో ఏవ ఇతరేతరాధ్యాస ఇది నా సమో దృష్టాంత. దృష్టాంతం సమంగా లేదు, దృష్టాంతం సమానంగా ఉండాలి కదా, సమానంగా దృష్టాంతము లేదు. అత దేహధర్మ జ్ఞేయ అపి జ్ఞాతు ఆత్మన భవతి ఇది చేత్. కాబట్టి దేహము జ్ఞేయము, దాంట్లో సందేహమే లేదు. దేహము మనకు తెలుస్తూ ఉంటుంది. ఎవరికి తెలుస్తూ ఉంటుంది? జ్ఞాతకు తెలుస్తూ ఉంటుంది. జ్ఞేయము జ్ఞాత ఇక్కడ అన్యోన్యము ధర్మము యొక్క సంక్రమణము మేము అంగీకరిస్తాము. అంటే అభిప్రాయం ఏంటి? దేహధర్మములను మేము దేహధర్మములు జ్ఞాతకు వస్తాయి అని మేము స్వీకరిస్తాము. దేహధర్మములు ఏమిటి? చావు పుట్టుకలు, పుట్టుక చావు దేహధర్మాలు, అవి జ్ఞాతకు వస్తాయి. కాబట్టి లోకంలో అందరూ కూడా నేను పుట్టాను నేను చచ్చిపోతాను అని అనుకోవడం న్యాయమే. ఓకే. నా అచైతన్యాది ప్రసంగా ఈ ఆత్మ తప్పు. మీకు చాలా ఓపిక ఉండాలి. నేను చాలాసార్లు చెప్తున్నా, మీకు చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే ఈ పాఠం ఇప్పట్లో ఏదో ఒక కొలికి వచ్చిందేమీ కాదు. తర్వాత మీకు ప్రీ ఫిక్సేషన్స్ ఏమి ఉండకూడదు, ప్రెజుడిసిస్ ఏమీ ఉండకూడదు. చాలా ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది. తర్వాత మనకు తెలుసున్న విషయం ఏమి అనే కలవడం కూడా అనుకోకూడదు. ఐ నో అనే మాట దరిదాపు రాకూడదు. ఐ నో అనే మాట లేకుండా
ఇంతకుముందు మనకు తెలుసున్నటువంటి అభిప్రాయాలని భావాల్ని అన్ని పక్కకు పెట్టి తర్వాత ఓపిక పెట్టుకుని ఓపిక పేషన్స్ పెట్టుకుని మీరు వింటే ఇది మీరు గట్టెక్కుతారు, నేను కృతార్థం అవుతాను, రాబోయే 4 మాసాలు నా ఈ ఆత్మకు సరి కాదు. అంటే దేహధర్మములైన పుట్టుక చావు ఆత్మకు వచ్చేస్తాయి అంటున్నాడు మరి పూర్వపక్షం. ఇది తప్పు, ఎందుకంటే అచైతన్యాది ప్రసంగా అది సంగ్రహవాక్యం. అంటే దాని అర్థం ఏంటంటే దేహధర్మాలు ఆత్మకు వస్తాయి అంటే దేహం జడం, అచైతన్యం, చైతన్య భిన్నం, దేహం జడం, జడం కాబట్టి ఆత్మకి జడత్వం అనే ధర్మం వచ్చేస్తుంది. ఆత్మ కూడా జడమైపోతుంది, ఆత్మ జడం అన్న ఆత్మ తెలివి స్వరూపముగా ఉంది కదా. కాబట్టి ఇటువంటి అవకతవక నిర్ణయాలు మనకు వస్తాయి, అది తప్పు. కాబట్టి మీ ఆత్మ తప్పు అని ఖండిస్తున్నారు సిద్ధార్థం. దాన్ని వివరిస్తారు, క్షేత్రస్య ధర్మ సుఖ దుఃఖమోహేచ్ఛాదయ జ్ఞానరూపవంతి. అంటే వాళ్ళు ఏమంటారంటే సుఖ దుఃఖంలో ఆత్మలు ఉన్నాయి అన్నారు. సుఖ దుఃఖంలో ఆత్మలు ఉన్నాయి. తర్వాత మోహము అంటే కన్ఫ్యూషన్, మోహం అంటే కన్ఫ్యూషన్, అది కూడా ఆత్మకే, ఆత్మకే ఉన్నది. ఇచ్ఛ అంటే కోరిక, అది కూడా ఆత్మకి ఉన్నది. అది శక్తించిన భయం తీసుకో, భయము అది కూడా ఆత్మకే ఉంటుంది అని అంటారు వాళ్ళు. అంటే ఎవరంటు సుఖ దుఃఖ మోహ ఇచ్చ భయం ఇవన్నీ ఆత్మకు ఉన్నట్లయితే ఆత్మ సంసారి ఉంటుంది తప్ప అది అది అసంసార ఈశ్వరుడు అయ్యే ప్రసక్తి ఉండదు. కాబట్టి జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు, ద్వైతము సిద్ధిస్తూ ఉంటుంది, అది వాళ్ళ ఆర్గ్యుమెంట్. సో వాళ్ళు ఏమంటున్నారంటే సుఖ దుఃఖ మోహ ఇచ్చాభయాది ధర్మములన్నీ కూడా అవి క్షేత్రము యొక్క ధర్మములే. క్షేత్రము అంటే మనస్సు, దేహము, ఆ రెండు క్షేత్రములు ఉంటాయి. అవన్నీ కూడా క్షేత్రధర్మములే. క్షేత్రధర్మములైన సుఖ దుఃఖ మోహ ఇచ్చాభయములు ఆత్మకి వచ్చేస్తాయి అని అన్నట్లయితే, అలా అంటున్నారు కదా మరి వాళ్ళు, అలా అన్నట్లయితే దానివలన చాలా చాలా తప్పు వస్తుంది. ఎలాగా తరి జ్ఞేయస్య క్షేత్రస్య ధర్మా కేచన ఆత్మనో భవంతి అవిద్యాధ్యారోపితా జరామరణాదయస్సు నభవంతి ఇది విశేషహేతు వక్తవ్య. ఈ ఆస్తికులు పూర్వపక్షం కూడా ఆస్తికులే, అంటే ద్వైతులు, ద్వైతులు కూడా ఆస్తికులేగా ఈశ్వరుడు వేరు, జీవుడు వేరు అని అర్థం చేస్తారు. ఏమిట్రా ఈశ్వరుడికి జీవుడికి భేదం ఏమిటి అంటే జీవుడు సంసారి, ఈశ్వరుడు అసంసారి. జీవుడు సంసారం ఎలా అయ్యాడు అంటే జీవుడికి సుఖము దుఃఖము మోహము ఇచ్చ భయము ఉన్నాయి కనుక సంసారం అయ్యాడు. ఈ సుఖ దుఃఖ మోహ ఇచ్చా భయము దేని ధర్మము, క్షేత్రమైన మనస్సు యొక్క ధర్మములా లేక ఆత్మ చైతన్యం యొక్క ధర్మములా? అంటే వీళ్ళు ఏమంటారు, అఫ్కోర్స్ అవి క్షేత్రం యొక్క ధర్మములే, మనస్సు యొక్క ధర్మములే, కానీ మనస్సు యొక్క ధర్మములు కూడా ఆత్మకి వస్తాయి అని అంటున్నారు. ఎందుకు వస్తాయి? ఎందుకంటే అలాగ రెండు కలిసిమెలిసి ఉన్నాయి కనుక ఆత్మకి క్షేత్రం యొక్క ధర్మములు, మనస్సు యొక్క ధర్మములు వచ్చేస్తాయి. అంటే శంకరులు అంటున్నారు, అయితే మరి దేహము క్షేత్రమా కదా? క్షేత్రమే. దేహము పుట్టుక చావు కలదు కదా? అవును. అయితే మరి దేహంతో పాటుగా పుట్టుక చావు అనే ధర్మములు కూడా ఆత్మకి వస్తాయి అని ఒప్పుకుంటావా? మేము ఒప్పుకోము. అది ఒప్పుకోరు. అది ఒప్పుకుంటే నాస్తికులు అయిపోతారు. తెలుసా కదా, దేహం పుట్టినప్పుడు ఆత్మ పుట్టింది, దేహం చచ్చినప్పుడు ఆత్మ చచ్చింది అంటే వాళ్ళు నాస్తికుడు అంటారు. వీళ్ళు నాస్తికులు కాదు. నాస్తికుడు అంటే ఇంకా ఈశ్వరుడు అనే ప్రసక్తి ఉండదు. కాబట్టి అవి మాత్రం రావు, ఇది దేహము యొక్క పుట్టుక చావు ఆత్మకి రావు. దేహము యవ్వనము వృద్ధాప్యము, దేహానికంటే ధర్మ వయస్సు, పెద్ద వయస్సు, చిన్న వయస్సు, పెద్ద వయస్సు, దేహ ధర్మాలు అవి ఆత్మకు వస్తాయా? రావు. మనస్సు అనే క్షేత్రం యొక్క సుఖ దుఃఖాదులు ఆత్మ వస్తాయి వస్తాయి. ఏమిటి తేడా? సుఖ దుఃఖాదులు క్షేత్రధర్మములే, జరామరణములు క్షేత్రధర్మములే. నువ్వేమో స్వర్గలోకానికి వెళ్ళే ఒక జీవాత్మని అట్టబెట్టడం కోసం దేహధర్మములైన జరామరణములు జీవునికి రావు అంటావు.
కానీ జీవుణ్ణి ఈశ్వరుడి కంటే సెపరేట్గా నిలబెట్టడం కోసం మనోధర్మములైన సుఖదుఃఖాలు జీవుడికి సంక్రమిస్తాయి అంటాము. ఈ రకంగా తేడా ఏమున్నది, క్షేత్రధర్మాలు వస్తే అన్నీ వస్తాయి, రాకుంటే ఏదీ రాదు. ఏవో కొన్ని వస్తాయి ఆత్మకి, మరికొన్ని రావు. అలాగే కొన్ని ఎందుకు వస్తాయి, మేము నాస్తికులం కాదు ఆస్తికులము, నాస్తికులకి మాకు తేడా ఉంది. అందుకోసం కొన్ని క్షేత్రధర్మాలు ఆత్మకి రావు ఉంటాడు, కానీ జీవుడు ఈశ్వరుడు వేరు వేరు కాబట్టి మరికొన్ని క్షేత్రధర్మాలు ఆత్మకి వస్తాయి అనే రెండింటికి తేడా ఏమిటో చెప్పు. అయితే నాస్తికుడు అవ్వాలి లేకపోతే అద్వైతం అవ్వాలి. ఎటు కాకుండా ఈ అర్ధజనతీయము ఇటు కాకుండా అటు కాకుండా మధ్యలో కొన్ని ధర్మాలు దేహధర్మము క్షేత్రధర్మము, కొన్ని ఆత్మకు వస్తాయి కొన్ని కావు అనేది ఆర్గ్యుమెంట్ తప్పదు. అయితే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ ఏదో పద్ధతిగా ఉంటుందా, ఇది కాదు అది కాదంటే లక్ష ఉన్నాయి మధ్యలో ఆ రెండింటి మధ్యలో, అలాగే అసందిగ్ధంగా ఉండకూడదు. అయితే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ అది పద్ధతి, అయితే రాష్ట్రీయ లేకపోతే అద్వైతి మరి మధ్యలో ద్వైతవాదాలు లక్షణం. సమ్ జ్ఞానం ఐ డోంట్ నో హౌ ఫార్ యూ గెట్ ఇట్. మంచిది వల్ల ఆ డైక్రేషన్ గురించి పెట్టేయండి, బీజేపీ కాంగ్రెస్ గురించి పక్కన పెట్టేయండి, నేను దాన్ని ఆలోచిస్తూ కూర్చోదు. ఇది విశేష హేతువు వర్తవ్య, ఏమిటి ఆ తేడాకి కాంగ్రెస్ చెప్పు అని సిద్ధాంతం అంటున్నాడు. ఇది అస్థి అనుమానం, పైగా అనుమానం ఒకటి మేము చెప్తాం. ఏమిటి, క్షేత్రధర్మములైన సుఖదుఃఖాలు ఆత్మకు రావు అని మేము అనుమానం చెప్తాం. అనుమానం అంటే తెలుగు అనుమానం కాదు, తెలుగులో అనుమానం అంటే ఏమిటి డౌట్ అది కాదు. అనుమాన శబ్దానికి సంస్కృతంలో డౌట్ అనే మాటే లేదు అసలు. సంస్కృతంలో డౌట్ అనాలంటే సంశయహానో సందేహహానో అనాల్సి ఉంటుంది. మీరు అనుమానం అంటే ఎప్పటికీ అర్థం కాదు, ఏమిటా అనుమానం అనుకున్నాడని డౌట్ అని ఎవడో అనుకోడు ఆ భాష ఫస్ట్. సో అనుమానం అంటే సిల్లాగిజం, అంటే ఒక యుక్తిని ఒక హేతువుని చెప్పేటప్పుడు పద్ధతిలో చెప్తాను, అది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. పర్వతో మహిమా ధూమా యథా మహానస, అది వాక్యం. ఆ పర్వతము నందు అగ్ని ఉన్నది, పర్వతము అగ్ని గలది, పర్వతము మహిమాన్ అగ్ని గలది అంటే అగ్ని పర్వతము, అదే అగ్ని పర్వతము. అందువల్ల మీకేం కనపడుతుందా, అగ్ని కనపడదు. అగ్ని పర్వతంలో అగ్ని ఏం కనపడదు. ఇప్పుడు అగ్ని పర్వతం చూపిస్తామని తీసుకెళ్తా, ఈ మంగళం నాకు అయింది ఇంకేది మీకు అగ్ని పర్వతం చూపిస్తా ఉన్నా. చూపిస్తా ఉంటే మేము విమానం ఎక్కి వెళ్ళాలి, విమానం 5 గంటల ప్రయాణం, జెట్ ల్యాగ్, టైం డిఫరెన్స్, ఎన్నో కష్టాలు పడి తిండి తిప్పలు సరిగ్గా ఉండవు. ఇంత కష్టపడి పోలే, కష్టపడితే పడ్డా అగ్ని పర్వతం చూద్దాం వెళ్తే వాడు పొగ చూపిస్తాడు 10 మైళ్ళ దూరం నుంచి. అది ఆ పొగ, అది పొగ అక్కడ మేఘంలా ఉంది, అది చూపించింది చూశాను, అక్కడ మేఘంలా ఉంది, మేఘం కాదండి అది పొగ, ఓహో పొగనా అది, అది మేఘంలో ఉంటున్నాను నేను. మరి అంత ఎత్తు నల్ల నల్లగా ఉండేమనిపిస్తుంది, మేఘమేమో మేఘం కాదా బాబు, పొగ సరిగ్గా చూడమంటాడు, కళ్ళతోటి చుట్టూ మళ్ళీ సరిగ్గా చూస్తే ఓకే చిన్న తేడా అయితే ఉంది. మేఘం భ్రమ ప్రభేది మేఘం కాదు. ఓకే పొగ అయితే చూసేసాను, అగ్నిపర్వతం ఇంకా అగ్నిపర్వతం చూపించడమే ఉండదు, మీరు ఊహించుకోవడమే అంటే నేనన్నాను ఈ పని మేము అక్కడ ఇంటి దగ్గర కూర్చొని చేయొచ్చు కదా, దీనికోసం ఇంత ప్రయాణం ఖర్చులు పెట్టుకుని ఇంత కష్టపడి ఇక్కడికి రావడం. పొగ చూసి అగ్ని ఉందని ఊహించడానికి ఇంత ప్రయాణం చేసి రావడం ఎందుకు, పొగ ఉందని మీరు చెప్తే ఓ అగ్ని కూడా ఉండిపోతుందని మేము ఊహించుండి వాళ్ళం అస్తు, అదే అనుమానం. పొగ వస్తుంది కాబట్టి ఏం చేయాలి, అగ్ని అది అగ్ని పడుతుంది, పొగ వస్తుంది కనుక. కాబట్టి పొగ వస్తే అగ్ని ఉన్నట్టేనా, ఎస్. ఎలాగ యథా మహానస, పూర్వం పల్లెటూళ్ళలో కాఫీ తాగాలంటే పొద్దున్నే 6 గంటలకు కాఫీ తాగాలి. కాఫీ తాగాలంటే ఏ ఇంటికి కాఫీకి వెళ్ళాలి అంటే మీరు ఏ ఇంటి చూరు నుంచి పొగ వస్తుందో చూడాలి, ఆ ఇంట్లో పొగ వస్తుంది. అక్కడికి వెళ్ళి కూర్చుని ఆయమ్మో బాగానే ఉన్నారా అంటారో, పాలు వచ్చేయలేదా ఇంకా కాఫీ పెట్టుకుంటున్నారు పొగ వస్తుంది కదా, నా కూడా కొంచెం కాఫీ ఉంటే వడ్డిస్తారు. కాబట్టి పొగని బట్టి నిప్పు ఉన్నదనే సంగతి మనకి మహానసం అంటే కిచెన్ వంటగది,
వంటగది దగ్గర మనకు పెద్ద అనుభవం కలిగి ఉంది. కాబట్టి అక్కడ కూడా పోగొచ్చుకోండి కనుక అక్కడ నిప్పు ఉన్నది. ఇది దీన్ని అనుమానము అర్థమైందంటే అను ఒకదాన్ని అనుసరించి మానము తెలుసుకుంటా. అను ఒకదాన్ని అనుసరించి ఏదైనా అనుసరించారు పొగ వచ్చిన చోట నిప్పు ఉంటుంది అనే విషయాన్ని మనం వంట ఇంట్లో నేర్చుకుని దాన్ని అనుసరించి ఆ కొండ మీద పొగొస్తుంది కాబట్టి అది నిప్పు ఉన్న కొండ అని తెలుస్తాం. దీన్ని అనుమానము అని అంటారు. ఇప్పుడు అనుమానంలో కొన్ని ఆ వాక్యాన్ని కరెక్ట్గా పెట్టాలి, ఆ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలి. తెలుగులో చెప్తా చూడండి, కొండ ఎందు కొండ నిప్పు గలది, కొండ నిప్పు గలది, పొగ వస్తుంది కనుక వంట గది వలె. అర్థమైంది ఆ వాక్యం? అలాగే చెప్పాలి ఆ వాక్యాన్ని. ఎలాగా? కొండ నిప్పు గలది, పొగ వస్తుంది కనుక వంట గది వలె. ఇప్పుడు ఇది పాజిటివ్ అనుమానం, నెగిటివ్ అనుమానం కూడా అలాగే ఉంటుంది. కరెక్ట్గా సెంటెన్స్ అలా. ఇప్పుడు నేను అనుమానం చెప్తాను చూడండి, శంకర్ల అనుమానం, ఆత్మస్వరూపమునందు సుఖ దుఃఖాది క్షేత్రధర్మములు ఉండవు, నభవంతి ఉండవు, నభవంతి ఇది అస్థి అనుమానం. అనుమానం ఉందంటున్నారు కాబట్టి అనుమానం నేను చెప్తాను చూడండి, ఆత్మస్వరూపమునందు సుఖ దుఃఖాది క్షేత్రధర్మములు ఉండవు. ఎందుకు ఉండవు? అజ్ఞానము చేత ఆరోపించబడుతున్నాయి కనుక. ఏమంటే అంటే దేనిని దేనిని అజ్ఞానం చేత మీరు ఆరోపిస్తారో అది యథార్థంగా ఉండదు. అజ్ఞాన సే జో హోతా హై ఓ అసల్ మే నహీ హోతా హై. అర్థమైందండి? సో కాబట్టి ఆత్మస్వరూపమునందు సుఖ దుఃఖములు ఉండవు. ఎందువల్ల? అజ్ఞానంచే ఆరోపించబడినది కనుక. దృష్టాంతం చెప్పాలి, యథా మహానసహాలాగా దృష్టాంతం చెప్పదామని అంతకైతే దృష్టాంతం చెప్పారు కదా. జరామరణము వలే, అర్థమైందా? జరామరణములు ఆత్మకు ఉన్నాయా లేదా నేను చెప్పండి? లేదు. ఉన్నాయని భ్రమపడుతున్నారే, భ్రమేది. జరామరణము మన ఏది ధర్మములు? క్షేత్రధర్మములు. అవి ఆత్మక్షేత్రజ్ఞము, క్షేత్రజ్ఞులు. అజ్ఞానం చేత కొంతమంది జరామరణములు అనే క్షేత్రధర్మములను ఆత్మ యొక్క అధ్యారోపణం చేసినా అవి అజ్ఞానం చేత అధ్యారోపితము కనుక అవి యథార్థముగా ఆత్మస్వరూపమునందు లేవు. అది దృష్టాంతం. అదేవిధముగా సుఖ దుఃఖాది క్షేత్రధర్మములు కూడా ఆత్మస్వరూపమునందు లేవు. ఎందువల్ల అంటే కేవలము అజ్ఞానము చేతనే ఆరోపించబడుతున్నది కనుక. మళ్ళీ తెలుగులో మళ్ళీ ఇంకోసారి అనుమానం చెప్తున్నా, తెలుగులో మీకు తేలిగ్గా తెలియడం కోసం నేను కృషి చేస్తున్నా. మీరు దాన్ని పట్టుకోవాలి. ఆత్మస్వరూపమునందు సుఖ దుఃఖాదులు లేవు, అజ్ఞానము చేత ఆరోపించబడుతున్నాయి కనుక జరామరణములు అనే. ఎలా అయితే క్షేత్రధర్మములైన జరామరణములు అజ్ఞానం చేత ఆరోపించబడిన ఆత్మకు యథార్థముగా లేవో, అదేవిధముగా సుఖ దుఃఖాది క్షేత్రధర్మములు అజ్ఞానం చేత ఆరోపించబడుతున్నవి కనుక ఆత్మస్వరూపమునందు లేవు అని ఫలితార్థము. తెలిసిందా? దీన్ని సంస్కృతంలో చెప్తా, పట్టుకోండి. సుఖ దుఃఖాదయ ఆత్మని నభవంతి అజ్ఞానేన ఆరోపితత్వా యథా జరామరణాదయ. తెలిసిందండి? ఇంకా అదొక హేతువు చెప్పారు, నభవంతి ఇది అస్థి అనుమానం అవిద్యాధ్యారోపితత్వాత్ జరాదివత్ ఇది. ఇది అనుమానం అస్థి అని అన్వయం. ఇంకో హేతువు చెప్తున్నారు, అంటే సుఖ దుఃఖాదులు ఆత్మస్వరూపమునందు లేదు అన్నదానికి అనుమానం ఒకటి చెప్పారు, ఇంకొక హేతువు చెప్తున్నారు. ఇత్యాది ఇవి కూడా అనుమానాలే, ఇవి కూడా అనుమానాలే. అలాగే చెప్తే చూడండి, ఇప్పుడు ఏది మీరు
త్రోసేద్దామని చూస్తారో ఇది నాకు వద్దు అని మీరు త్రోసేద్దామని దేన్ని చూస్తారో అది ఆత్మ కాదు, అది అనాత్మయే అవుతుంది. ఉదాహరణకి మీకు ఒక కారు ఉంది, ఈ కారు ఎప్పుడో ఒక రేవడం కన్నా మారుతి కారు కానీ అంబాసిడర్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే అంబాసిడర్ కారు అంటే ఇది నెహ్రూవియన్ సోషలిజంకి చక్కటి దృష్టాంతం. టెక్నాలజీ హ్యాస్ ఫ్రోజన్, ఇంకా టెక్నాలజీ ఒక కంగుళం కూడా ముందుకు వెళ్ళము, అలా ఫ్రోజన్ చేయకూడదు. అదే అంబాసిడర్ కార్. ఓకే, వీడి అంబాసిడర్ కార్ ఒక ఉంది, వీడి దాన్ని చూసినప్పుడల్లా దుఃఖం వస్తుంది. ఎందుకంటే దాన్ని నడుపుదామంటే అదేమో రగడగడగలు ఆడిపోతుంది, చాలా కష్టాన్ని కలిగిస్తుంది. అవతల పారేద్దామంటే అదేమి చిన్న వస్తువు కాదు, తీసుకెళ్ళినప్పుడు పారేయడానికి అది అది పారేస్తే కానీ కొత్త కారు కొనుక్కుంటుంది లేదు. కాబట్టి వాడు దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటాడు, నాకు ఎప్పటికైనా హే వెంకటేశ్వర స్వామి, ఈ అంబాసిడర్ కార్ని వదిలించే ఉంటే మీ దగ్గరకు వచ్చి తలనీయాలను సమర్పించుకుంటాను అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అది వదిలితే కానీ కొత్త కారు కొనుక్కోవడానికి అవకాశం ఉండదు. తెలిసిందండి, దాన్ని హేయము హేయము. ఆ విధంగా దేనిని మీరు వదిలించుకున్నామనుకుంటారో అది ఆత్మధర్మము కాదు. లైక్ వాట్? లైక్ అంబాసిడర్. ఓకే, దేనిని మీరు పట్టుకుందామనుకుంటారో ఉపాధేయం అది కూడా ఆత్మధర్మము కాదు. లైక్ న్యూ ఇంపాలా కార్. కొత్త ఇంపాలా కార్ని మీరు పట్టుకోవాలని ట్రై చేస్తున్నారు, అది ఆత్మధర్మం అవుతుందా? ఎందుకంటే తెలుసునండి, ఆత్మధర్మం అయితే దాన్ని పట్టుకోవడం కుదరదు, వదిలించుకోవడం కుదరదు. పట్టుకోవాలన్నా వదిలించుకోవాలన్నా అది అనాత్మధర్మం అవ్వాలి. తనని తాను పట్టుకోవడమే కుదరదు, తనను తాను వదిలించుకోవడము కుదరదు. అర్థమైందండి? కాబట్టి ఏదైనా ఒక దాన్ని నేను పట్టుకునేది, ఏదో ఒక దాన్ని మీ ముందు పెడతాను, ఇది హేయము అని నిరూపిస్తా, అప్పుడు మీరు నాకేమైనా సమాధానం చెప్పాలి, అది ఆత్మధర్మం కాదు చెప్పాలి, ఇది ఉపాధేయము అని నిరూపిస్తా. ఇప్పుడు మీరు వెంటనే ఏమని నిరూపించి ఏమని చెప్పాలి నాకు? అది ఆత్మధర్మము కాదండి అని చెప్పాలి. చెప్పాలక్కర్లేదా? ఎందుకని అంటే హేయము గరుక. ఎందుకని? ఉపాధేయము గరుక అని చెప్పాలా? అది అర్థమైన పాయింట్, చాలా చక్కటి పాయింట్. ఇప్పుడు చెప్పండి, సుఖము ఆత్మధర్మము కాదు, ఉపాధేయము కనుక. దుఃఖము ఆత్మధర్మము కాదు, హేయము కనుక. కాబట్టి సుఖ దుఃఖములు ఆత్మధర్మము కాదు. ఎలా చెప్తారంటే, మీకు సుఖం కావాలని సుఖాన్ని పొందాలని మీరు అనుకుంటున్నారా? లేదా అయ్యో అదే అనుకుంటున్నాం రోజంతా చేయాలి, కాబట్టి అది ఆత్మధర్మము కాదు. దుఃఖము ఆత్మధర్మము కాదు. అదేంటంటే ఎందుకు కాదండి? దుఃఖం నేను దుఃఖిస్తున్నా కదా అంటే నువ్వు దుఃఖాన్ని వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావా? అని చేస్తున్నావు, కాబట్టి అది ఆత్మధర్మం కాదు. వాటే ఆర్గ్యుమెంట్, ఇది చాలా సూక్ష్మమైన విచారం. అంతేకానే ఆత్మకు అహేయము అనుపాది. దేన్ని మీరు వదిలించుకోలేరో, దేన్ని మీరు పట్టుకోలేరో, అది ఏ ఆత్మధర్మము అవుతుంది. దేన్ని మీరు వదిలించుకుంటారో, దేన్ని మీరు పట్టుకుంటారో, ఆ రెండు కూడా అనాత్మధర్మములే. సుఖ దుఃఖములు అనాత్మధర్మం, అది ఆత్మధర్మములు కాదు. క్షేత్రధర్మములు క్షేత్రజ్ఞ ధర్మములు కాదు. కాబట్టి మూడు హేతువులు చెప్పారు, సుఖ దుఃఖములు అనాత్మధర్మములు ఆత్మధర్మములు కావు. ఇది చాలా వెయిటీ టాపిక్. ఇది ఏదో ఫిలసాఫికల్ డిస్కోర్స్ అని మీరు అనుకోవద్దు. అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఏ ఫిలసాఫికల్ డిస్కోర్స్, ట్రూ, కానీ ఇది చాలా సింపుల్ థింగ్. ఇట్ ఈస్ అబౌట్ లైఫ్, మీ లైఫ్ నా లైఫ్ దానికి సంబంధించిన విచారం. మనకి జీవితంలో ఏమో సుఖాలు వస్తూ ఉంటాయి, దుఃఖాలు వస్తూ ఉంటాయి. సుఖ దుఃఖాలు ఆత్మధర్మం కాదు, అలా వస్తూ ఉంటాయి. కొంచెం ఆత్మధర్మం అయితే రాదు పోదు, వచ్చిందంటే ఆత్మధర్మం కాదు, పోయిందంటే ఆత్మధర్మం.
ఆత్మ అంటే ఆకాశం, సుఖ దుఃఖాలంటే గుడ్ వెదరు బ్యాడ్ వెదరు. గుడ్ వెదర్ వచ్చిపోతుంది, ఆకాశము ఆకాశమే, బ్యాడ్ వెదర్ వచ్చి పోతుంది, ఆకాశము ఆకాశం. ఆత్మ ఆకాశమైనటువంటి క్షేత్రధర్మములైన సుఖ దుఃఖములు ఆత్మయందు లేదు. కాబట్టి ఏం తెలియదు, ఆత్మయందు సుఖ దుఃఖములు లేకపోతే ఆత్మ అసంసారం. అంటే ఆత్మకి ఈశ్వరుడికి భేదము లేదు. తవా ఏమో తవానంద తత్రానంద తవానంద తెలుగు పుస్తకంలో ఏముంది తత్రానంద తవా తప్పు తవా ఏమో శక్తి ఐశాపం చేసే చూస్తున్నారు తవా తప్పు ట్రాన్స్లేషన్లో కూడా తత్రే ఉందా త్ర ఏ వంశతి అంటే గీతా ప్రశ్నలో కూడా ఎప్పుడైనా ఒక తప్పు రావచ్చు. ఎర్లీస్ హ్యూమన్, వాళ్ళు వాళ్ళు ఎంత ప్రయత్నం సాధ్యమో ఓన్లీ పాసిబుల్ ఎంతో అంతా చేస్తారు తప్పు లేకుండా ఉండడం. అలాగే ఎక్కడైనా ఒక తప్పు దొరలవచ్చు, మనం అర్థం చేసుకోవాలి. మన పుస్తకాల్లో కూడా ఎప్పుడైనా తప్పు దొరికితే ఇప్పుడు గీతా ప్రశ్న నేను ఎలా అయితే ఉండదు తప్పు ఉండదు ఎక్కడైనా దొరికింది. దట్ బి అకామిడేటివ్ కైండ్. ఏంటంటే ఈ స్వామి పుస్తకం తప్పు వచ్చిందని అనుకోం సతీ కర్తృత్వ లక్షణ సంసార చాలా గొరువైన వాక్యం. అది ఎట్లుండగా, అది ఎట్లుండగా అంటే అర్థమేంటి, సుఖదుఖాది క్షేత్ర ధర్మములన్నీ కూడా ఆత్మస్వరూపంలో లేవు కానీ అజ్ఞానం చేతనే ఆరోపించబడుతున్నాయి అనే విషయం అట్లుండగా. అసలు ఆత్మ సంసారి కాదు అనుకుంటే ఆత్మ సంసారి కాదు. అసలు సంసారం అంటే ఏమిటి చెప్పండి, సంసారం అంటే దాని కూడా ఎదురు అనేక రకాలుగా చెప్పచ్చు. సంసారం ఒక చోట శంకరులు సంసారాన్ని ఏమన్నారంటే అవిద్యా కామకర్మ లక్షణ సంసార ఇక్కడ ఇంకో రకంగా చెప్తున్నారు దాన్నే. సో బంధాన్ని అనేక రకాలుగా వర్ణించవచ్చు. ఇప్పుడు సంసారం ఉందండి, ఏమిటి సంసారం ఏమిటండి, మీరేం సంసారం కష్టపడుతున్నారండి అని అడిగారు అనుకోండి ఏం చెప్తుంటారండి, ఇంట్లో ఎప్పుడు చూసినా ఎవరితో ఒకటి రోగం, ఎప్పుడు ఆ డాక్టర్ ఆఫీసులు గుర్తు తిరుగుతూ ఉండడం, ట్యాబ్లెట్లు విసుకెత్తిపోతుందండి. ఒకటి సంసారం అలా ఉంటుంది, ఇంకొకటి సంసారం ఎలా ఉంటుంది, ఎవరో సంసారం ఉంటాం మీకు వచ్చిన కష్టం ఉంటాయండి. మా ఆవిడ చెప్పిన మాట విందని ఎప్పుడూ ఎదురు చెందిక వలే నేను ఎస్ అంటే ఆమె నో అంటుంది, నేను నో అంటే ఆమె ఎస్ అంటుంది. అది ఆరోగ్యంగా అందరూ ఆరోగ్యంగానే ఉన్నాం బాబు, కానీ రోజు గీచులు అంటుంది. ఎందుకంటే ప్రేమగా ఉంటూ కొంచెం అనారోగ్యంగా ఉంటే కూడా మంచిది. ఎవరిలో సంసారాన్ని గురించి డెఫినెట్లీ చెప్పండి ఏం చెప్తారు, రకరకాల సన్యాసులు ఉండే సంసారం వాడుతూ ఈ శిష్యులు ఉన్నారు. ఏమో ప్రేమలు విందు ఓరోజు విందు ఫీస్ ఆఫ్ బ్యాస్ట్ ఓరోజు కళ్ళు వెళ్ళిపోయేదన్న బాబు వదిలిపెట్టలేదు. ఇంక నేను ఎలా టీచర్ అనేది ఇంకో నా కడుపు నిండి నేను ఇంకా తిన్న డబ్బు అలాగే ఉంటుంది స్వామికి మీరు మడ తినాల్సిందే ఈ లడ్డు తినాల్సిందే అంట. అయా భోజనం లేదు, ఈ రాత్రి వ్యవస్థ ఏమీ లేదంటే ఎవరు చుట్టుపక్కలేదు కనపడు కూడా ఫీస్ ఆఫ్ బ్యాస్ట్. ఈ స్పెండింగ్లో తేడా ఉంటుంది, ఈ చిన్న ఇయే తేడా, ఈ పెడితే ఫీస్ టైం, ఈ తీసెస్ ఇది సన్యాసం సంసారం. కాబట్టి సంసారం పలు విధములు, సంసారం నివృత్తి మాత్రం ఏకల్పం పోయాలి, జ్ఞానాది సంసారం నివృత్తి. సంసారం నివృత్తి ఒకే రూపంలో, కానీ సంసారం మాత్రం అనేక రకాలుగా ఉంది. ఇక్కడ సంసారం అంటే అర్థం అవుతుంది అని తెలుసుకుంటే మరి తెలుసుకోవడానికి కూడా వాడు చాలా వివేకం గలవాడే ఉండాలి, కన్ఫ్యూషన్స్ అన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది, ఓపెన్ మైండ్ ఉండాలి, చెప్పిన దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకుండా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, యాక్సెప్ట్ చేయక్కలా అర్థం చేసుకోవాలి. మే నాట్ డౌట్ వాట్ ఈస్ సెడ్, యూ షుడ్ నాట్ బ్లాక్ ఇట్, యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే కఠినమైన తెలుసుకోవడం కష్టమైన విషయం ఏమిటి సంసారం అనగానే కర్తృత్వ భోక్తృత్వ లక్షణం.
అది సంసారం. నేను భోక్తను అంటే ఈ ఫలములను అనుభవించేవాడను. ఫలములు అంటే సుఖము ఫలమే దుఃఖము ఫలమే. సుఖ దుఃఖములనే సంసారంలో ఉండే ఫలములను అనుభవించి భోక్త నేనే. ఈ కర్మలను చేయువాడను నేనే. కర్మలు అంటే ఉండే రెండు రకాలు, ధర్మ అధర్మ. రెండు రకముల కర్మలను చేసేది నేనే, సుఖ దుఃఖములనే రెండు రకముల ఫలములను భోగించేది నేనే అనే అజ్ఞానంలో ఉండడమే సంసారం. సంసారానికి చిహ్నం ఏమిటి అంటే కర్తృత్వ భోక్తృత్వం. ఇప్పుడు ఎవరైనా ఒక ఆయన కనపడతారు, కనపడి ఇదంతా ఇల్లు నేనే కట్టించాను అన్నాడు అనుకోండి. ఈ ఇల్లు నేనే కట్టించాను అంటే అర్థం ఏంటి? మీరు వెంటనే ఏమనుకోవాలి, ఇల్లు సంసారం ఇలా ఉండవచ్చు. మహాత్ములు అలా ఓ మహాత్ముని ఒక ఆయన భిక్షకు పిలిచాడు. వెళ్ళాడు భిక్షకు, ఎక్కడో వెళ్ళాలి వెళ్ళాడు. అయితే ఆ మహాత్ముడు ఆ యజమానుడు అయ్యా, నేను మీకు కొత్తగా కట్టిన ఇల్లుది, ఈ మధ్యన మేము ఒక ప్రవేశం అందించాను, మీకు ఇల్లంతా ఒక చిన్న రౌండ్ వేయిస్తాను, ఈ రౌండ్లో వడ్డిస్తాను అని అన్నాడు. సరే ఇక్కడ మరి వెళ్ళాడు కాబట్టి ఇల్లంతా చూడడానికి మహాత్ముడికి ఏమేమి అభిప్రాయం అయితే మరి గృహస్థుడు నేనే కట్టించాను అని ఆయన అర్థం చూస్తాడు. బట్ బాత్రూమ్ సహా చూస్తాడు, ముందు చూపిస్తాడు బాత్రూమ్ చూపిస్తాడు, ఇదంతా నేనే కట్టానండి అని చూపిస్తాడు. అప్పుడు మహాత్ముడు లోపల అనుకుంటాడు, ఎవరైనా నువ్వు ఒక సంసారం ఎలా ఎప్పుడు నీకు వివేకం వస్తుంది అనుకుంటాడు. కానీ పైకి అంటాడు, పైకి ఏమంటాడు, వాడు ఇంటి నుంచి పొద్దు పెడుతుంటే పైకి అలా అనలేడు, అలా అనుకుంటాడు లేకపోతే ఉంటారు సంసారం. అర్థమైందండి, కొంచెం పట్టుకుగా ఉంటుంది కట్టించుకోవాలి. ఇంకొకటి అంటాడు, నేను మా పిల్లలందరినీ బయట వచ్చేసానండి, మనవాళ్ళు వచ్చేసారు, మనవరాళ్ళు వచ్చేసారు, నేను వాళ్ళతో చేసి నా రిటైర్మెంట్ నేను ఎంజాయ్ చేసేస్తున్నాను. అది పాప సంసారం కదా అనుకుంటాను. ఎందుకంటే వీడు ఎంజాయ్మెంట్ అంతా కూడా రివర్స్ అయిపోతుంది, అట్టు ఇటు నుంచి అటు తిరగేసేటట్టు అవసరం ఉంటుంది. కాబట్టి ఎవడైతే నేను ఇది చేశాను అది చేశాను అంటాడో వాడు సంసారి, నేను ఇది భోగించాను అది భోగిస్తున్నాను భోగించాను భోగిస్తాను అంటాడో వాడు సంసారి. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న అడగచ్చు, ఏమన్నా అయితే మరి ఆత్మస్వరూపంలో కర్తృత్వం లేదా? లేదు తెలుసుకోవాలి. మరైతే ఈ చేసేది ఎవరు? ఆత్మ కాదు. మరి ఎవరు ఎవరో చేస్తే మీకు ఎందుకు ఆత్మ కాదని తెలుసుకోండి. ఎలాగంటే ఎవరు చేస్తున్నారో తెలిస్తే ఆత్మ కాదని తెలుసుకోవడం తెలియకపోతుంది. అయితే సరే అనాత్మ కర్మ, కర్మ ఏ కర్మ అయినా ఎలా నిర్వహించబడుతుంది? బయట ఉండే వస్తువులతో నిర్వహిస్తారు. ఇల్లు కట్టారనుకోండి, దేంతో కడతారు? సిమెంటు ఐరన్ ఇలాంటి వస్తువులతో కడతారు. చేతులు కాళ్ళు మొదలైన కర్మేంద్రియములతో కడతారు. అయితే సంకల్పం ఎక్కడి నుంచి ఇల్లు కట్టాలనే సంకల్పం ఎక్కడ ఉంటుంది? మనస్సు ఉంటుంది. కాబట్టి మనస్సు కడతారు, చేతులు కాళ్ళు కడతారు, గ్రంథములను వినియోగించి మీరు కర్మలు చేస్తారు. అంటే మనస్సునే చేతులు కాళ్ళు మొదలైన ఇంద్రియములని సకల జగత్తును ప్రకాశింపజేస్తూ ఉండేటువంటి ఆత్మ చైతన్యము ముందు కర్తృత్వము లేదు. The doership is how deep it is. Doership is how deep it is. Mind deep. And then mind is one of the doership. Not more. Atma is touched. Bhoktrutvam, Sukhaan Bhavishtunam, Dukhaan Bhavishtunam, that matter only. It is mind deep. Puru me guru, adana ice cream jenna nam kondi. Ice cream jente me tu nalgu me petko gare, chalmaga nushtu. నాలుగు రుచి తీయగా నడుస్తుంది. కాబట్టి నాలుగు ఎందు భోగము గలదు. ఆ నాలుగు నుంచి మనస్సుకి ఉల్లాసంగా నడుస్తుంది, ఎంత బాగుంది ఐస్ క్రీమ్ తృప్తి కలుగుతుంది. కాబట్టి మనస్సు ముందు భోగము గలదు, ఆత్మ చైతన్యంలో ఏ భోగము ఉండదు. కాబట్టి ఆత్మస్వరూపము కర్త కాదు భోగం కాదు. క్షేత్రధర్మము కర్తృత్వ భోక్తృత్వములు క్షేత్రధర్మం, కానీ వీళ్ళ అజ్ఞానం చేత
వాటిని ఆత్మస్వరూపంలోకి ఆరోపించుకుని ఉంటాడు. తప్పు తెలిసి ఇప్పుడు వాక్యం చూడండి, కర్తృత్వక్షణ సంసార. కాబట్టి సంసారానికి నిర్వచనం ఏమిటి? కర్తృత్వ భోక్తృత్వములే సంసారము. ఇప్పుడు ఈ సంసారం ఎక్కడ ఉన్నది? జ్ఞేయస్థ, జ్ఞేయమైన క్షేత్రము ముందు వరకు. అంటే ఎలాగా? మనస్సు దేహము, మనస్సు ఇంద్రియములు దేహము, వాటి ముందు అవి జ్ఞేయము, వాటి ముందు ఈ సంసారం కలదు. కానీ మనం ఏం చేస్తున్నాము? జ్ఞాపది అవిద్య అధ్యారోపిత. జ్ఞాతయైన ఆత్మయందు అజ్ఞానం చేత మనం ఆరోపించుకుంటున్నాం. చేతులు ఉండే కర్తృత్వాన్ని నేనే కర్తను అని వీడు అనుకుంటున్నాడు. ఇంద్రియముల ఎందు ఉండే, కర్మేంద్రియముల ఉండే కర్తృత్వాన్ని తన ఎందు ఆరోపించుకుంటున్నాడు. జ్ఞానేంద్రియముల ఎందు ఉండే కర్తృత్వాన్ని తనపై ఆరోపించుకుంటున్నాడు. అజ్ఞానం చేత ఆరోపించుకుంటున్నాడు, అజ్ఞానం చేత. ఓకే, ఇప్పుడు ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ఆ ఊరు ఒకసారి గుర్తు చేస్తారు తమ్ముడు. ఏమిటి? అజ్ఞాన సే హోదా హై అసలమే ఓర్మహి హోదా హై. అజ్ఞానం చేత ఏది ఘటిల్లుతుందో అది యథార్థముగా ఘటిల్లేది కాదు. ఇప్పుడు చెప్పండి, కర్తృత్వ భోక్తృత్వము అజ్ఞానం చేత ఆత్మయందు ఆరోపించబడుతున్నాయి, తెలిసిందా? ఇప్పుడు ప్రశ్న, ఆత్మయందు కర్తృత్వం ఉంటుందా? ఉండదు. భోక్తృత్వం ఉంటుందా? ఎందుకు ఉండదండి? అజ్ఞానం చేత ఆరోపిస్తున్నారనుకుంటే ఇంక ఎందుకు ఉండదు? ఏంటి అంటే అదే దానికి హేతు, తెలిసింది కదా ఆ మాట. ఇది నదే జ్ఞాపకు కించిత్ తుష్యతి. కాబట్టి జ్ఞాత అయిన ఆత్మకి కర్తృత్వ భోక్తృత్వములు ఆరోపించినంత మాత్రాన ఆత్మయందు ఎట్టి దోషము సంక్రమించదు. ఇప్పుడు ఆత్మయందు కర్తృత్వ భోక్తృత్వములనే సంసార దోషము సంక్రమిస్తే ఆత్మ వేరు, ఈశ్వరుడు వేరు అయిపోతారు. ఈశ్వరుడు అసంసారి, ఆత్మ సంసారం కలుగుతారు. కానీ ఆత్మయందు సంసారం లేదు. ఎందుకు లేదు? అజ్ఞానం చేత ఆరోపించబడుతుంది కదా. ఎందుకు లేదు? ఆరోపించబడుతుంది కదా అంటే చూడు, ఆరోపించబడుతున్న మాట సత్యమే, కానీ అజ్ఞానము వలన ఆరోపించబడుతుంది. కాబట్టి ఆత్మస్వరూపములు కర్తృత్వభోక్తృత్వము యథార్థము కాదు. అంటే నేను అర్థం తెలుసున్నాను, భోక్తృత్వానికే మరో మాట మమ నాది, కర్తృత్వానికే మరో మాట అహం, చేసేది నేను, అనుభవించేది నేను అని అంటే వాడు సంసారి. ఈ జగత్తులో నేను చేసేది ఏమీ లేదు, నేను అనుభవించేది ఏమీ లేదు, నేను మమో నిరాహంకార. ఈ జగత్తులో నేను అనుభవించదగ్గది ఏదీ లేదు, నేను చేయదగ్గది ఏదీ లేదు. నేను శాంతులనై ఆత్మస్వరూపులనై మౌనంగా ఉన్నాను అని వాడు తెలుసుకుంటే వాడు అసంసారైపోతాడు. ఆ అసంసారి ఆత్మ చైతన్యమే ఈశ్వరుడు అంటే అదే ఈశ్వరుడు, అంతకంటే వేరే ఏమీ ఉండదు. ఆ విధంగా ఆత్మ ఈశ్వరులకు అభినయం మంచి నాదేన జ్ఞాతము కించిత్ దుష్యది. జ్ఞాతకి జ్ఞాత అయిన ఆత్మ ఎందుకు ఏ దోషము రావు? దానికి దృష్టా యథ వాళ్ళ ఈ అధ్యాపకుడైన ఆకాశస్య తలమలత్వాదిన కించిత్ దృశ్యమే అని పెట్టుకోవాలి. అకించిత్ దృశ్యమే అని పెట్టుకుని వాక్యాన్ని పూర్తి చేయాలి. వాక్యం పూర్తవలన ఆకాశస్య తలమలత్వాదిన నా కించిత్ దృశ్యతి అని యాడ్ చేస్తే సెంటెన్స్ పూర్తవుతుంది. ఎనివే, దీనికి దృష్టాంతం ఏంటంటే ఆకాశము పిల్లలు బాలాహంటే నా బాలాహంటే అవివేకిన చర్థ మటు స్థలం ధయ. బాలా అంటే తల్లిపల్లి కూర్చుని పొందవుతున్న వాడు బాగుంది కాదు, వివేకము లేనివాడు. మహాత్ములు బాలశబ్దాన్ని వాడేరు అంటే వాడు మూర్ఖుడని అన్నారని అర్థం నాకు. అంటే వాడు చిన్నపిల్లవాడే అంటారు, పెద్దవాళ్ళు అనుకుంటున్న అలా అంటుంది కదా. ఈ మూర్ఖులు అవివేకులు ఏం చేస్తారంటే ఆకాశం చేసి చూసి ఆకాశం ఎలా ఉందో తెలుసిన ఈ గంగాళము ఎదురుగా గంగాళము పెద్ద పెద్ద వంటలు చేసినప్పుడు పొలంలో ఉంటారు గంగాళము అలా బోర్లిగించిన గంగాళము అనేది ఉన్నది.
అని అన్నారు ఆకాశం. అంటే ఇప్పుడు ఆకాశం అంటే ఏమిటి? పైన ఒక డోర్ ఉన్నది, అవునా? డోర్ అంటే ఎలా మనం పైకి వెళ్తే 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 అక్కడికి వెళ్ళేప్పటికీ మీరు వేగంగా పైకి వెళ్తున్నారనుకోండి, అలా వెళ్తే వెళ్తే నెత్తికి ఢంగంత ఉంటుంది. ఎందుకంటే అక్కడ డోర్ ఉన్నది, దాన్ని తలము అంటున్నారు. తలము అంటే డోర్. ఈ గంగాలం ఎలా అయితే ఇలా ఉంటుందో అలా ఉంటుంది. అక్కడ ఒక డోమ్ ఉన్నది అనుకుంటారు. మల అంటే ఆకాశము ఎర్రగా ఉన్నది, నల్లగా ఉన్నది అని దానికి రంగులో వివరిస్తుంది. అలాగే అజ్ఞానంలో వాడుతుంది. అంటే ఏమిటి? ఆకాశంలో తలము అనే ఒక ధర్మం ఉంది. మలము అంటే నలుపు ఎదురు రంగు అనే ధర్మము అజ్ఞానం చేత ఆలోపిస్తారు. ఇప్పుడు ఆకాశానికి ఈ ధర్మము యథార్థంగా వస్తాయా? బాగు. ఆకాశానికి తల ఉంటుందా? ఉండదు. రంగులు మధ్య ఉంటాయా? ఉండదు. ఎవరెవరంటే వీళ్ళు ఆలోచిస్తున్నారు కదా, అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు? అజ్ఞానం చేత ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అజ్ఞానం చేత నేనే ఇది చేశాను అన్నాడు. ఆయన ఆత్మకర్త అవుతుందా? నేను భోగిస్తున్నాను అంటాడు. ఆయన ఆత్మకర్త అవుతుందా? ఎందుకని? ఆయన అంటున్నాడుగా నేను చేశాను, నేను భోగిస్తున్నాను ఆయన అంటున్నాడుగా. అంటున్నాడు నిజమే, కానీ అజ్ఞానం చేత అంటున్నాడు. అజ్ఞానం చేత అలా ఆలోచించే ఆత్మస్వరూపానికి యథార్థంగా ఇవి ఉండవు. అందుచేతనే ఒక నేరగాడి ఆత్మ, ఒక పుణ్యశీలి యొక్క ఆత్మ రెండు కూడా ఒక్కటి. ఇప్పుడు ఒక నేరగాడు వచ్చి అయ్యా మాకు ఆత్మని గురించి చెప్పండి అంటే ఏం చెప్తాము? తత్వమసి అని చెప్తాము. ఒక పుణ్యాత్ముడు వచ్చి అయ్యా ఆత్మ గురించి చెప్పండి ఏం చెప్తాము? తత్వమసి. అదేమిటి పుణ్యాత్ముడు ఆత్మ, నేరగాడి ఆత్మ తెరగా ఉన్నాడు. అదేమి వీడు చేసిన పుణ్యం అది ఆత్మకి వర్తించు, వాడు చేసిన పాపం అది ఆత్మకు వర్తించ. సతీ ఇది ఇంట్లో ఉండగా, ఏమని చేస్తుంది అంటే ఇది ఇంట్లో ఉండగా అంటే అర్థం ఏంటి అంటే అజ్ఞాని అజ్ఞానం చేత ఆత్మయందు కర్తృత్వ భోక్తృత్వ లక్షణమైన సంసారాన్ని ఆరోపించిన ఆత్మయందు యథార్థంగా అటువంటి సంసారం లేదు అనే నిర్ణయము ఇట్లా ఉండగా. ఓకే, మీరు జాగ్రత్తగా అంతా కూడా క్రిస్టల్ క్లియర్గా ఫాలో అవ్వగలగా చేస్తుంది. ఇది ఏమిటంటారు? సర్వక్షేత్రేషు అపి సత భగవత క్షేత్రజ్ఞస్య ఈశ్వరస్య సంసారత్వ దండమాత్రమపి ఆశంక్యం. ఇప్పుడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? క్షేత్రములన్నింటి ఎందు ఉన్నాడు. మనిషి క్షేత్రం, పశువు క్షేత్రం, పక్షి క్షేత్రం. క్షేత్రం అంటే దేహం మనస్సు, దేహేంద్రియ మనస్సు. అన్ని క్షేత్రములందు భగవంతుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? క్షేత్రజ్ఞుడై ఉన్నాడు. క్షేత్రము తెలుస్తూ ఉన్నాడు. అయితే మరి ఆయా క్షేత్రములందు అనేక దోషాలు ఉన్నాయి. పక్షి ఎగరగలడు, నడ నేల మీద ఉండలేదు. మనిషి నడవగలడు, గాలిలో ఎగరగలేడు. పశువు నాలుగు కాళ్ళ మీద నడుస్తుంది, గడ్డి తింటుంది. ఉంటాయి సుఖాలన్నీ, క్షేత్రధర్మాలు అనేక ఉంటాయి. పక్షులు ఉండే క్షేత్రధర్మాలన్నీ అక్కడ క్షేత్రజ్ఞుడికి సంక్రమిస్తాయా? సంక్రమించదు. పశువులు ఉండే క్షేత్రధర్మాలు పశువులు ఉండే క్షేత్రజ్ఞుడికి సంక్రమిస్తాయా? సంక్రమించదు. మనిషిలో ఉండే క్షేత్రజ్ఞుడికి మనిషిలో ఉండే సుఖ దుఃఖాలు మొదలైన క్షేత్రధర్మాలు సంక్రమిస్తాయా? సంక్రమించదు. అంటే ఒకే భగవానుడు సర్వక్షేత్రము అలాగే కదా చెప్తా, క్షేత్రజ్ఞించాటి మా బుద్ధి సర్వక్షేత్రేషు కర్త. ఒకే భగవానుడు సకల క్షేత్రములందు ఆయా క్షేత్రజ్ఞుడుగా ఉంటూ ఉన్నప్పటికీ అన్ని క్షేత్రములలో విభిన్న భిన్నంగా ఉండే క్షేత్రధర్మములైన సుఖ దుఃఖాది సంసార లక్షణములు సంసార ధర్మములు ఆ క్షేత్రజ్ఞుడైన భగవంతులకు సుఖరాలు సంక్రమించవు, సంక్రమిస్తాయనే ఆశంక మీకు ఉండనక్కర్లేదు. ఇంకో దృష్టాంతం ఒక కొండలో సగం గంగాధరం సగం
సగం ఎందుకంటే స్పేస్ కూడా ఉండడం కోసం సగం అవుతుంది. ఇంకో కుండలో సగము దారు దారు అంటే కంటిన్యూ లెక్క పోసారు. ఇప్పుడు కొండ 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 ఏ గంగాజలం ఉన్న కొండ కొండ బి కంట్రీ లెక్కన్న కొండ. ఇప్పుడు నేను కృష్ణనంతా మీరు కరెక్ట్గా కరెక్ట్ సమాధానం చెప్పాలి. మీరు రాము సమాధానం చెప్తే దృష్టాంతం చెప్పు. కొండ ఏ పవిత్రము ఎస్ అన్నో ఎస్ అని చెప్పండి. కొండ కొండ పవిత్రము కొండ ఏ బి కొండ బి అపవిత్రము ఎస్ అన్నో ఎస్ అపవిత్రం. దాంట్లో కంట్రీ లెక్కలు ఉందండి కొండ అపవిత్రం. ఓకే కొండ ఏలో వాయువు సగం నీరు ఉంది కదా సగం నీరు పైన వాయువు కొండ ఏలో ఉండే వాయువు పవిత్రము అవునా కదా ఎస్. కొండ బిలో వాయువు అపవిత్రము అవునా కదా ఎస్. కొండ ఏలో ఆకాశము పవిత్రము అవునా కదా నో. కొండ బిలో ఆకాశము అపవిత్రము అవునా కదా నో. మీరు చెడు తీసుకు వెళ్ళండి. మళ్ళీ కుండలో పెట్టిన ద్రవ్యము యొక్క ధర్మములు కుండలు వస్తాయి. ఆ ద్రవ్యం పైన ఉండే వాయువుకి ఆ ద్రవ్యము యొక్క ధర్మాలు వస్తాయి కానీ ఆకాశానికి. ఇప్పుడు చెప్పండి కుండ ఏ గంగాజలం సగం ఉంది సగం ఎందుకంటే వాయువు కవర్ చేయడం కోసం వాయువు ఆకాశం అయితే ఎక్కడికి వస్తాయి. కొండ బిలో సగం కంట్రీ లెక్క ఉంది. ఇప్పుడు చెప్పండి కొండ ఏ పవిత్రము కొండ బి అపవిత్రము అవును కదా. కొండ ఏలో ఉండే వాయువు పవిత్రము బి కొండలో ఉండే వాయువు అపవిత్రము అవును కదా. కొండ ఏలో ఉండే ఆకాశము పవిత్రము కొండ ఏలో ఉండే బిలో ఉండే ఆకాశము అపవిత్రము కాదు అవునండి. ఈ క్షేత్రంలో ఉన్న ఈ క్షేత్రంలో ఈ దేహంలో ధర్మాలు చాలు పుట్టుకులనే ధర్మాలు ఉన్నాయి. ఈ మనస్సులో సుఖ దుఃఖాలు ఉన్నాయి. కానీ ఈ క్షేత్రజ్ఞుడికి ఈ చావు పుట్టుకులు లేవు ఆ సుఖ దుఃఖాలు లేవు. ఇంకో క్షేత్రానికి రండి అక్కడ చావు పుట్టుకులు ఉన్నాయి సుఖ దుఃఖాలు ఉన్నాయి ఆత్మకు లేదు. ఇంకో రకంగా ఓ పుణ్యాత్ముడు ఓ పాపి ఏమంటే పుణ్యాత్ముల యొక్క దేహము పవిత్రము పాపి యొక్క దేహము అపవిత్రము కరెక్ట్. పుణ్యాత్ముల మనస్సు పవిత్రము పాపి యొక్క మనస్సు అపవిత్రం ఎస్. పుణ్యాత్ములో ఉండే క్షేత్రజ్ఞరూపుడైన భగవంతుడు పవిత్రుడు పాపాత్ములలో పాపి యొక్క ఉండే క్షేత్రజ్ఞరూపుడైన భగవంతుడు అపవిత్రుడు అలా ఉండాలి. అటువంటి అలా ఉండాలి మీరు కూడా అలా పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి అటువంటి శంక సంసారిత్వ గంధ మాత్రమే గంధం అంటే లేశం సంసారిత్వమనే పొడ కూడా ఆ క్షేత్రజ్ఞ పరమాత్మ ఎందు అలా ఎందుకు చెప్పాల్సి వస్తుంది. క్షేత్రజ్ఞుడు సంసారి అయితే ఈశ్వరుడు కంటే భిన్నుడైపోయింది. ఎందుకంటే ఈశ్వరుడు అసంసారి క్షేత్రజ్ఞుడు సంసారి అంటే క్షేత్రజ్ఞుడికి ఈశ్వరుడికి భేదం వచ్చు. క్షేత్రజ్ఞుడి ఎందు సంసారము లేదు అని అన్నట్లయితే అప్పుడు క్షేత్రజ్ఞ ఈశ్వర భేదము స్పష్టంగా మనకి నహి క్వచిదది లోకే అవిద్యాధ్యస్తేన ధర్మేణ కస్యచిద్ ఉపకార అపకారో వా దృష్ట. శంకరుల భాష్యం ఉంటే అవుతుందా నిజ పురాణం అవుతుందా నో. ఇట్ ఈస్ నాట్ ఏ థియలాజికల్ టెక్స్ట్ భాష్యం. శంకరుల భాష్యం అంటే ప్యూర్ సైన్స్. మీరు మత గ్రంథం చదువుతున్నట్టుందా సైన్స్ చదువుతున్నట్టుందా భాషణ ఎలా ఉంది వాట్ ఏ థింగ్. ఎక్కడా కూడా థియాలజీ ఎక్కడ ఆయన ప్రవేశపెట్టారు. ఎక్కడ శివుడికి అభిషేకం చాలా పవిత్రమే. ఎక్కడైనా భాషలో శివుడికి మీరు అభిషేకం అనే మాట చెప్పారా అని చెప్పలేదు. ఎందుకంటే అలా చెప్పారనుకోండి అదితో శైవం అయిపోతుంది. దట్ ఈజ్ లెఫ్ట్ టు యూ థియాలజీ ఈజ్ లెఫ్ట్ టు యూ. తత్వాన్ని
ఈ వాక్యం కూడా ఎలా ఉంటుంది, ఇలాంటి వాక్యాలు భాష్యాలు కావచ్చు. ఈ లాస్ అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించిన సిద్ధాంతం. ఆయన ఏమంటున్నారంటే, ఈ లోకంలో మీరు అజ్ఞానం చేత ఏదైనా ఒక అధ్యారోపణం చేసినట్లయితే ఆ అధ్యారోపణం వల్ల ఆ దానికి ఒక అదము లేదు, ఆ పక్క త్రాడు చూసి బాగు అనుకున్నారు, ఆ త్రాడుకు విషం వస్తుందా? త్రాడు చూసి మాల అనుకున్నారు, మాల సంపెంగ మాల అనుకున్నారు, ఆ త్రాడుకి సంపెంగ గంధం వస్తుందా? మీరు అజ్ఞానం చేత దాని మీద అధ్యారోపణం చేస్తే దానివల్ల అపకారము ఉండదు, ఉపకారం. వీడు ఆత్మ, ఆత్మ కర్త అనుకున్నాడు, ఆత్మకర్త అనుకుని పుణ్యం చేశాడు. ఆత్మకి ఎవరో ఉపకారం వస్తున్నా దానివల్ల? ఆత్మకర్త అనుకున్నంటే నేనే చేస్తున్నాను అనుకుని పాపం చేశాడు. ఆత్మకి ఎవరో దోషం వస్తుందా? నా కర్మణ వర్ధతే నో కలిగిందా? కాబట్టి పుణ్యకర్మ వల్ల ఆత్మకి మెరుగు రాదు, పాపకర్మ వల్ల ఆత్మకు లొసుగు రాదు. ఎందుకంటే పుణ్యమైనా పాపమైనా కర్మ ఏదైనా కూడా క్షేత్రధర్మమే, కానీ క్షేత్రజ్ఞ ధర్మము కాదు. కాదండి, మాకు అలా అనిపిస్తుందంటే నీకు అజ్ఞానం చెప్పి చాలా అనిపిస్తాయి. మాకు అనిపించింది కాబట్టి క్షత్రజ్ఞ ఆత్మ అసంసారే కనుక క్షత్రజ్ఞులే నేను అని చెప్పుట, క్షత్రజ్ఞం చాటి మామిడి అని చెప్పుట ఎంతయూ సముచితముగా ఉన్నది. ఎత్తు నసమోష్టాంత ఇది తత్ అసలు. అయితే మీరు మేము ఒక అబ్జెక్షన్ ఒకటి రేస్ చేశాము, మేము అభ్యంతరం చెప్పాము, దానికి ఇంకా సమాధానం చెప్పలేదు. మా అభ్యంతరం ఏంటి, కొయ్యా మనిషి దృష్టాంతం అన్నారు. ఆత్మ అనాత్మల యొక్క అధ్యారోపానికి పరస్పర ధర్మాధ్యారోపములకు కొయ్యా మనిషి దృష్టాంతం చెప్పారు. ఈ దృష్టాంతం తప్పు సరిగ్గా లేదని మేము అబ్జెక్ట్ చేసాం. ఎందుకని, కొయ్యా మనిషి రెండు జ్ఞేయము లేదు, ఆత్మ అనాత్మలో ఒకటి అజ్ఞేయము ఇంకొకటి జ్ఞాత అవుతుంది. దృష్టాంతం అలా ఉండకూడదు కదా. కాబట్టి ఇప్పుడు ఇద్దరు మనుషుల గురించి చెప్తున్నప్పుడు దృష్టాంతం ఇంకో ఇద్దరు మనుషులు దృష్టాంతం ఇవ్వాలి, కానీ ఓ మనిషి ఓ పశువు దృష్టాంతం ఇవ్వకూడదు. సమంగా ఉండాలి దృష్టాంతం అని ఒక అబ్జెక్షన్ రేస్ చేశాడు. ఆ అబ్జెక్షను తప్పు తదసత్ కథం అడిగట్టు. అబ్జెక్షన్ అభ్యంతరంలో అనిపిస్తే తప్పు ఎందుకైంది అని ప్రశ్న. అవిద్యాభ్యాసమాప్తి దృష్టాంతదాష్టాంతికయో సాధన్యం వివక్షితం. ఇప్పుడు కూడా శాస్త్రీయమైన ఆలోచన సరళి మనం తెలుసుకుని దాన్ని చేపట్టాల్సి. థింకింగ్ మస్ట్ బి డిసిప్లిన్. ఎప్పుడైనా ప్రశ్నలు సమాధానాలు అనే సందర్భంలో సత్సంగంలో అలాంటి వస్తూ ఉంటాయి. ఆ సందర్భంలో కూడా డిసిప్లిన్డ్ థింకింగ్ బేస్ అయ్యి ప్రశ్న అవుతుంది, సమాధానం. కాబట్టి క్లియర్ డిసిప్లిన్డ్ కోజెంట్ థింకింగ్ ఉండాలి. ఆ టాపిక్ అది అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు దృష్టాంతము దార్ష్టాంతికము ఆ పదాన్ని పట్టుకోండి. దృష్టాంతము అంటే ఇల్లస్ట్రేషన్, దార్ష్టాంతికము అంటే ఇల్లస్ట్రేటెడ్. దేన్ని మీరు ఇల్లస్ట్రేట్ చేస్తున్నారో టాపిక్ జనరల్గా దార్ష్టాంతికం అంటే ప్రజెంట్ టాపిక్ అవుతుంది, దాన్నే ఇల్లస్ట్రేట్ చేస్తారు. దాన్ని వివరించడం కోసం ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్కి దృష్టాంతము, దృష్టాంతము దార్ష్టాంతికం. దృష్టాంత దార్ష్టాంతికములు ఆల్ ది వే ఈక్వల్ ఉండవు, చాలా అంశాల్లో కూడా ఈక్వల్ అవ్వక్కర్లేదు. ఏదో ఒక అంశం ఉంటుంది అది ఈక్వల్ అయితే చాలు. ఇప్పటికీ నాకు గుర్తు, నేను యూనివర్సిటీలో ఉన్న రోజుల్లో జరిగింది. సంస్కృతం అప్పటికే బాగా చదువుకునే కాలనీ పాఠశాలను చదువుకున్న పెద్దల దగ్గర అప్పట్లో అపోలో 11లోనో అపోలో 9లోనో మనిషి చంద్రమండలం మీద దిగాడు. దిగి
తీశారు. ఆ ఫోటోలు వచ్చాయి, ఆ ఫోటోలన్నీ పేపర్లో వేశారు. దాంట్లో ఒకడు అన్నాడు, ఇంకా ఈ పైన ప్రియురాలి ముఖమును చంద్రునితో పోల్చకూడదు అన్నాడు. అంటే ప్రియురాలి ముఖమును చంద్రునితో పోల్చడానికి కావ్యాల్లో కాళిదాసాది మహాకవులు ఫాలో అయ్యారు. అర్థమవుతుందని నేను చెప్పే టాపిక్, ఆమె ముఖము చంద్రుని పోలి ఉన్నది అని పోల్చుతారు. దుష్యంతుడు శకుంతలను చూసి చంద్రుని పోలి ఉన్నది అవి అంటే ఇంక ఇంతదాకా ఏదో చంద్రుడి గురించి తెలియక ఏదో పోల్చేది ఈ పని పోల్చుకోవాలన్నాడు అన్నమాట. నేను నాకు చెప్పింది తప్పు, ఎందుకంటే కాళిదాసాది మహాకవులు ఆ నాయకురాలి ముఖము చంద్రుడితో పోల్చినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు అర్థం చేసుకోవాలి. అన్ని అంశాల్లోనూ రెండు ఒకలా ఉంటాయని కాదు అనుకుంటారు, ఏదో ఒకే అంశం ఉంటుంది దాన్ని పట్టుకుని పోలుస్తారు. ఆమె ముఖము చంద్రుడు అప్పుడు అపోలో వెళ్ళడమో మాడడమో అలాగే ఉంటుంది. ఆమె ముఖము చంద్రుడిని పోలి ఉన్నది అంటే ఆమె ముఖము సిబ్బిరేపులో ఉందని అర్థం. సిబ్బిరేపు అని ఒకటి ఉంటుంది, ఎందరో వెళ్ళారావాట, అది చంద్రుడిలా ఉంటుంది. అంటే ఈమె ముఖం సిబ్బిరేపులో ఉందని అర్థం. అదే పోలిక కాదు, అది పోలిక కాదు. చంద్రుడి మీద కొండలోనే ఉంది అదే ముఖం ఉంటుందంటే ఆ ముఖం ఉంటే అలా ఎత్తుపల్లలో ఉంటుంది, అది కాదు పోలిక. మరి చంద్రుడికి ఆ లక్షణాలు ఉన్నాయి కదా, ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఉండాలన్నాడు చంద్రుడికి. పోలిక ఒకే ధర్మంలో ఏమిటది, చంద్రుణ్ణి చూడగానే పూర్ణ చంద్రుణ్ణి చూడగానే మీ మనస్సుకి ఆహ్లాదం కలిగిందా లేదా? ఇక్కడ మీకు ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ఆలోచించండి, ఎవరికే ముఖం ఎవరి మనస్సుకైతే పూర్ణ చంద్రుణ్ణి చూసిన వెంటనే ఆహ్లాదము కలుగుదో వాడు డబ్బులు లెక్క పెట్టుకోవడానికి అకౌంట్ రాసుకోవడానికి ఇతరులపై కుట్రలు చేయడానికి మాత్రమే పరుగులు వస్తారు. అదే ఒక ఫిలాసఫర్ చెప్పాడు, ఎవడో గుర్తు లేదు నాకు. ఒక ఫిలాసఫర్ చెప్పాడు నిజంగా, ఎవడో గుర్తు లేదు నాకు. ఇప్పుడు చెప్పండి, పూర్ణిమ చంద్రుడిని చూస్తే మీ మనసుకు ఆహ్లాదం కలిగిందా లేదా? అందరూ ఎస్ అని చెప్పారు కదా. కాబట్టి ఇప్పుడు చంద్రుడైన ధర్మం ఏమిటి, ఆహ్లాద కదత్వము, చూడగానే మనస్సుకు ఆహ్లాదం కలుగుతుంది. దుష్యంతుడికి శకుంతలను చూడగానే ఆహ్లాదం లేదు. ఇప్పుడు కోరిక సత్యంగా లేదు, అంతేగాని ఆవిడ ముఖం ఇలా ఉండటం, ఆవిడ కోరముఖం ఉండటం అంటే చెప్తారు. కాబట్టి గుండ్రంగా ఉండడం కోరిక కాదు, ఎత్తుపల్లాలు ఉండడం కోరిక కాదు, ఒకే అంశంలో కోరిక. అదేమిటి, ఆహ్లాద. కాబట్టి నేను ఆ వేళ చెప్పాను, ఈ రిపోర్ట్ తప్పు, ఈ పైన ప్రియురాలి ముఖమును చంద్రుడితో పోల్చకూడదు అని రాసిన వాడికి కావ్య సమయం అంటే కవులు వాడేటువంటి ప్రయోగ పద్ధతి వాడికి ఎదుక లేదు, అది తప్పది. ఇప్పుడే కాదు శాశ్వత కాలము ప్రియురాలి ముఖమును చంద్రుడితో పోల్చవచ్చును, పోలుస్తారు కూడా. శంకర్లు అదే చూడండి, కొయ్యా మనిషి దృష్టాంతం. ఆ దృష్టాంతంలో ఒక్క పాయింట్ తీసుకోవాలి. ఏమిటా పాయింట్? కొయ్యా మనిషికి ఉండే తేడా తెలియగా కొయ్య ధర్మములను మనిషికి, మనిషి ధర్మములను కొయ్యకు ఆలోచించుట, అంతే తేడా, అంతే పాయింట్. సాధర్మ్యం సమాన ధర్మం ఒక్కటే ఉంటుంది. ఏమిటది, తేడా తెలియకపోవట వలన ఇతరేతర ధర్మ అధ్యాస. ఆ పదం అర్థమైందా? ఇతరంటే దీని ధర్మాలు, దాని మీద దాని ధర్మాలు, దీని మీద ఆలోచించాలి. ఇప్పుడు సంస్కృత భాషలో చెప్పాలంటే వివేకము లేనందువలన ఇతరేతర ధర్మ అధ్యాస, అది సమాన ధర్మం. ఆ ధర్మం కొయ్యా మనిషి దగ్గర ఉంది కదా, వివేకము లేక ఇతరేతర ధర్మాధ్యాస కొయ్యా మనిషి దగ్గర ఉంది కదా. ఎలా అయితే కొయ్యా మనిషి దగ్గర వివేకము లేక ఇతరేతర ధర్మాధ్యాస ఉన్నదో, అదేవిధముగా ఆత్మ అనాత్మల దగ్గర కూడా వివేకము లేకపోవటం వలన ఇతరేతర ధర్మాధ్యాస కాదు. ఏ అంతే దృష్టాంతం, అంతేగాని అవి రెండు జ్ఞాన జ్ఞేయము. ఇక్కడ ఒకటి జ్ఞానాన్ని ఒకటి జ్ఞేయము, అది సమానంగా ఉండక్కర్ల, అది సమానంగా ఉండక్కర్ల. అక్కడ ఇంకా ఏమో ఉంటాయి, అవన్నీ ఇక్కడ ఉండక్కర్ల.
ఒక్క తప్ప ఇంక ఏది పోలుకోము. అయినా కూడా వీరాడి ముఖము చంద్రుడి మీదలే ఉంది. అదేవిధంగా మనిషి పొయ్య దగ్గర ఇతరేతర వివేకము లేక ఇతరేతర ధర్మాభ్యాస, క్షేత్రజ్ఞుడు దేహానుయ మనస్సుల దగ్గర క్షేత్రము అక్కడ కూడా వివేకము లేకుండా వలన ఇతరేతర ధర్మాభ్యాస అనేది ఇక్కడ ఉండదు. కాబట్టి ఈ సందర్భాలు అది చక్కటి దృష్టాంతము. దీనికి అది దృష్టాంతము కాదు అనే మాట తప్పు. తత్ నాం వ్యభిచరతి, తత్ అంటే అది అసమాన ధర్మము రెండింటిలో సమానంగా ఉంది తప్ప దాంట్లో తేడా లేదు. వ్యభిచరతే వ్యభిచారం అంటే ఒక చోట ఉంటుంది ఇంకో చోట లేకపోవడం. ఇప్పుడు చూడండి, వ్యభిచారం అంటే ఒక చోట ఉంది ఇంకో చోట లేకపోతే దాన్ని వ్యభిచారము అని అంటారు. ఓకే, గోడ తెల్లనిది, కొండ నల్లనిది. ఇప్పుడు గోడలో ఉండే తెల్లదనము కొండయుందా? లేదు. కాబట్టి ఆ తెల్లదనము వ్యభిచరించినది అంటే ఒక చోట ఉంది రెండు చోట ఉంది. ఆ పదం మీరు తెలుసుకోవాలి. అందుకోసం నేను దృష్టాంతం ఇస్తాను. ఇప్పుడు చూడండి, కొయ్యా మనిషి దగ్గర ఇతరేతర అధ్యాస అనే ధర్మము ఉందా లేదా? ఉంది. ఆత్మ అనాత్మ అంటే క్షేత్రజ్ఞుడు క్షేత్రము అనే సందర్భంలో ఇతరేతర అధ్యాస ఉందా లేదా? ఉంది. ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. కాబట్టి ఇతరేతర అధ్యాస అన్నది రెండింటికి సమానమైన పాయింట్. అది వ్యభిచరించటం లేదు. ఒక చోట ఉంది ఇంకో చోట లేకపోతే దృష్టాంతం తప్పు. మనిషి పొయ్యి దగ్గర అధ్యాస ఉంది, ఆత్మ అనాత్మ దగ్గర అధ్యాస లేకపోతే దృష్టాంతం తప్పు. అది ఉందిగా రెండు చోట్ల ఉంది కాబట్టి దృష్టాంతం బాగానే ఉంది. ఓకే, ఫాలో అవుతున్నారా? కొంచెం ముందుకు వెళ్ళి కొన్ని జటిల మొత్తం మన్యసేకాంతిదర్శిత జరాది. కానీ వీడు ఏమంటారంటే, ఆ పరోక్ష ఏమన్నాడంటే, కొయ్యా మనిషి దగ్గర అధ్యాస ఉందండి, అక్కడ సందేహం లేదు. కానీ క్షేత్రజ్ఞుడు దేహజ్ఞుడు క్షేత్రము దగ్గర అధ్యాస లేదు. వాస్తవంలో సుఖ దుఃఖాది క్షేత్ర ధర్మాలు క్షేత్రజ్ఞుడికి వచ్చేస్తాయి అని అన్నాడు. ఇప్పుడు సుఖ దుఃఖాది క్షేత్ర ధర్మము క్షేత్రజ్ఞునికి వచ్చేస్తే అధ్యాసం వ్యభిచరించినట్టే కదా. ఎందుకంటే అధ్యాస మనిషి కొయ్య దగ్గర ఉండి సుఖ దుఃఖాది ధర్మముల విషయంలో క్షేత్రజ్ఞుడు క్షేత్రము దగ్గర అధ్యాస లేదు యథార్థమే అన్నట్లయితే వ్యభిచారం వచ్చింది కదా. కాబట్టి పరోపక్ష ఏమన్నాడంటే, అధ్యాసకి దృష్టాంతంలో ఉంది కానీ దార్ష్టాంతికంలో లేదు. ఆ రకంగా అధ్యాసం వ్యభిచరించింది అని అన్నాడు. అది తప్పు అని మనం ప్రూవ్ చేసాం. ఎలాగా? ఏ విధముగా అయితే సాగు పుట్టుకలు క్షేత్రధర్మములే కానీ ఆత్మధర్మములు కావు, అదే విధముగా సుఖదుఖములు కూడా క్షేత్రధర్మములే కానీ ఆత్మధర్మములు కావు, అజ్ఞానం చేత మాత్రమే అధ్యాసం చేయబడుతూ ఉంటాయి అని మనం ప్రూవ్ చేశాం. కాబట్టి అధ్యాసం వ్యభిచరిస్తోంది అనే మాట తప్పు అని తేలినది. మంచి మలిపోక్ష అవిద్యావత్వాద క్షేత్రజ్ఞస్య సంసారత్వం ఇది చే. ఈ పరపక్షంలో ఇంకో సంగతి చెప్తా, క్షేత్రజ్ఞుడికి ఈశ్వరికి అభేదం అదే అద్వైతం. ఆ అద్వైతం మీద అబ్జెక్షన్స్ రేస్ చేసి సమాధానం చెప్తున్నారు భాష్యత. ద్వైతులు ఎవళ్ళు కూడా ఇంత బలమైన అబ్జెక్షన్స్ని రేస్ చెయ్యలేరు. వాళ్ళు ద్వైతులు కూడా ఎంత బలంగా అబ్జెక్షన్ రేస్ చేసేది రాని ముక్కు మీద వేలు వేసుకునే అంత బలమైన అబ్జెక్షన్స్ రేస్ చేస్తారు. ఈ అబ్జెక్షన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పరోక్ష
అలాగంటే చూడండి, సుఖ దుఃఖాది క్షేత్రధర్మములు ఆత్మస్వరూపము నందు లేవు, కానీ అజ్ఞానం చేత ఉన్నట్లు కనబడుతున్నాయి. అదే కదా మీరు చెప్పేది. ఇంకా మీరు ఏమంటున్నారు, అజ్ఞానం చేత కనబడే సుఖ దుఃఖాది ధర్మములు ఆత్మయందు అజ్ఞానం చేత లేకుండా ఉన్నట్లు కనబడినా, ఆ కనపడే సుఖ దుఃఖాల ధర్మముల చేత ఆత్మకు ఏ రకమైన దోషము సంక్రమించదు. ఇంకదా చెప్తున్నారు, ఒప్పుకున్నామయా మహాశయ, ఒప్పుకున్నాం. ఆత్మ ఎందు సుఖ దుఃఖాల దోషము అయితే లేవు, సంక్రమించవు. ఎందుకంటే అజ్ఞానం చేత అధ్యాస చేత వచ్చిన కనుక యథార్థంగా లేదు, ఒప్పుకున్నాం. కానీ అధ్యాస ఎందుకు వచ్చింది? లేని సుఖ దుఃఖాల ధర్మాన్ని ఉన్నామని ఆరోపించుట ఎందుకైంది? అజ్ఞానం వల్ల కలిగిందని నువ్వేమంటున్నావుగా. కాబట్టి సుఖ దుఃఖాది ధర్మంలో ఆత్మయందు లేకపోవచ్చు, కానీ అజ్ఞానం ఉందిగా. అజ్ఞానం ఉండబట్టే కదా సుఖ దుఃఖాది ధర్మంలో లేకుండా ఉన్నాయని భ్రమపడ్డం సంభవిస్తుంది. కాబట్టి నిజమే, సుఖ దుఃఖాది ధర్మము క్షేత్ర ధర్మమే, ఆత్మయందు లేదు. కానీ అజ్ఞానం అనేది ఆత్మయందు ఉన్నది. అజ్ఞానం ఉంది కనుక క్షేత్రజ్ఞుడు సంసారి అవుతాడు, కానీ ఈశ్వరుడు కాదు. కాబట్టి ఈశ్వరుడు వేరు, క్షేత్రజ్ఞుడు వేరు. ఎలా ఉంటుంది? అవిద్యాత్వాత్ క్షేత్రజ్ఞస్య అని తెలియచెప్పుకోవాలి. క్షేత్రజ్ఞస్య అవిద్యాత్వాత్, క్షేత్రజ్ఞుల్లో సుఖదుఖాలు లేవు ఒప్పుకున్నాం, కానీ అజ్ఞానం అయితే ఉంది. కాబట్టి సంసారం, క్షేత్రజ్ఞుడు సంసారి, ఈశ్వరుడు సంసారి. కాబట్టి అభేదం ఇచ్చే నా అది అంగీకారం కావాలి. దీని మీద ఆయన చెప్పి సమాధానం దార్శనిక విచారంలో చాలా ఉన్నతమైన స్థాయి. అసలు ఈ భాష్యం ఇక్కడ క్షేత్రజ్ఞ భాష్యమే చాలా లోతుగా ఉంటుంది. ఈ పాయింట్ చాలా గంభీరమైనది, మీరు గమనించాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఓపెన్ మైండ్ తోటి చాలా ఓపిక్గా మనం విచారం చేయాల్సి ఉంటుంది. నేను అలా అనుకో ఉంటాను అప్పుడప్పుడు. అది మిమ్మల్ని ఉద్దేశించి మాత్రమే అంటున్నాను అనుకోకండి, నన్ను ఉద్దేశించి కూడా నేను అంటున్నాను. ఎందుకంటే నేను దాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పాల్సి ఉంటుంది. అందుకోసం అలా హెచ్చరిక. కాబట్టి ఈ అపేక్షణ అంగీకారం కాదు. అందువల్ల అవిద్యాయా తామసత్వాన్ని సంగ్రహవాక్యం ఈ అజ్ఞానం అనేది చూసారా, ఇది తామసం అంటే తమోగుణము నుండి పుట్టినది తామసత్వం. దీనికి తెలుగులో చాలా క్లియర్గా ఉంటుంది. నాకు గుర్తున్నంతలో సెంట్రల్ గుర్తులు చాలా కాలంలో వచ్చి ఎవ్రీథింగ్ వస్ట్ బి వెరీ క్లియర్, స్పష్టంగా ఉంటుందా నాకు గుర్తున్నంతలో. అవిద్య అనేది తామసమయ్యా అయితే ఇది అవిద్య క్షేత్రజ్ఞుల్లో ఉండేది కదా. మనం ఉన్నప్పుడు తామసం అయితే ఏమైనట్టు చెప్తారు, తామసో ప్రత్యయ ఆవరణాత్మకత్వాత్ అవిద్య. ఇప్పుడు ఈ సందర్భంలో మీరు అసత్ప్రదృష్టమో గుణమో యొక్క పరిస్థితి కూడా మీకు తెలుసుకున్నాను. ఇప్పుడు త్రాడు చూసి పాలు అనుకుంటాడు, త్రాడు వృద్ధిసత్వం భ్రాంతి. మీరు స్థాన పురుష భ్రాంతి కూడా తీసుకోవచ్చు. స్థానం అంటే కొయ్య, పురుషుడు అంటే మనిషి, అది కూడా తీసుకోవచ్చు. ఏదైనా అదేనా చర్చం, నేను ఉంటే వృద్ధిసత్వం భ్రాంతి తీసుకుంటాను. కొయ్య దృష్టాంతం చాలాసార్లు అర్థం కదా, త్రాడు చూసి పాలు అనుకుంటాడు. అక్కడ ఉన్న ఆ డైనమిక్స్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎలాగంటే పూర్తి వెలుగులో ఉందనుకోండి, వెలుతురు ఉందనుకోండి, వాడు త్రాడు చూసి బాగుంటుంటాడా అనుకో. పూర్తి చీకటి ఉందనుకోండి, త్రాడు చూసి బాగుంటుంటాడా అనుకో. దీనికి ఒక విషయాన్ని ముందు స్వామి చెప్పాడు. ఒక ఆయన భార్యాభర్తలు పెద్ద వయస్సులో వాళ్ళిద్దరూ నడిచి వెళ్తున్నారు. నడిచి వెళ్తుంటే చీకటి ఈ టైం సాయంకాలం అయిపోయింది, చీకటి పట్టుకోకపోతే ఇద్దరు నడిచి వెళ్తున్నారు. దాంట్లో ఆ పెద్ద ఆయనకి గ్లోకోమ రే చీకటి, అమ్మగారు బాగా చూసుకోవడంతో వీళ్ళిద్దరూ నడిచి వెళ్తున్నారు. నడిచి వెళ్తుంటే రాను చూసి బాగుంటున్న అమ్మగారు కంగారు పడ్డారు, కానీ ఆయన కంగారు పడ్డారు. ఓహో ఆయన జ్ఞాని అన్నమాట, జ్ఞాని బాగా. సో ఈ డైనమిక్స్ స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మసక చీకటి ఉంటారు, మందాంధకారం ఉంటారు. ఫుల్ చీకటి ఉంటే భ్రమ ఉంటుంది,
ఫుల్ వెలుగు ఉంటే బ్రహ్మ ఉంటుంది, కొంత వెలుగు కొంత చీకటి, మసక చీకటి ఉండాలి. ఎంత వెలుగు ఉండాలో కొంత వెలుగు ఉండాలి, ఎంత వెలుగు ఉండాలో తెలిసినా అక్కడ ఏదో సంతకాలం ఉందా ఉంది అని తెలిసి అంతటి వెలుగు ఉండాలి. అమాత్రం వెలుగు ఉండాలి, అమాత్రం వెలుగు కూడాలంటే ఇంత భ్రమే ఉంటుంది. అక్కడ ఏదో సన్నగా ముగ్గుగా ఉంది అని తెలిసింది, దాని పేరు సత్వగుణం. తెలియట సత్వగుణం కదా, తెలియట సత్వగుణం. ఏం తెలిసింది? అక్కడ ఏదో సన్నగా ముగ్గుగా ఉంది అని తెలిసింది, అది కరెక్ట్ కదా. కాబట్టి ఆ మేరకు సత్వగుణం ఆపరేట్ చేస్తుంది, కానీ అది త్రాయు అనే సంగతి తెలియకుండా కప్పివేయబడినది. అది త్రాడు అని తెలియలేదు, రాడు అని తెలియకపోవడం అజ్ఞానం, అది తామసము. తమో కప్పివేయడం పాము అని వీడు ఆలోపిస్తాడు, పాము అక్కడ పామునే అదేం చెప్పదు, వీడు ఆలోపిస్తాడు, వీడి మనస్సు నుంచి ప్రాజెక్ట్ చేస్తాడు, దాన్ని రజోగుణం ప్రొజెక్షన్. ప్రొజెక్షన్ ఈజ్ అ రజోగుణ. అంటే ఇప్పుడు అక్కడ ఏదో ఉంది అని తెలుసుకోవచ్చు కదా, అలా తెలుసుకోవడం అది పాము అని తెలుసుకుంటాడు. కాబట్టి సత్వగుణము తమోగుణము రజోగుణము అది వలస. సత్వగుణం ఎంతో కొంత ఉందన్నట్టుగా చేరుకు చేసుకుంటుంది, అది ఫలానాన్ని తెలియకుండా తమోగుణం అడ్డుపడుతుంది, ఆవరిస్తుంది, కప్పేస్తుంది. అప్పుడు రజోగుణము సంస్కారంలో ఉన్న పాలను తీసుకొచ్చి అక్కడ ఆవరిస్తుంది, అది రజోగుణం. నువ్వు ఇన్నాళ్ళు ఆపరణ చేసుకోవాలి అదే అనుకున్నాను. ఇప్పుడు ఈ అజ్ఞానంలో రజోగుణము తమోగుణము కలిసి అజ్ఞానము, అవిద్య అంటే రజోగుణము తమోగుణము కలిసి అవిద్య. అయితే మీరు ఒక చిన్న రహస్యం, ఇప్పుడు నేను చెప్పిన డైనమిక్స్లో రజోగుణ తమోగుణము రెండు చూపించాను, ఆ ప్రాణం కట్టుబడి తమోగుణము సర్పము ఆరోపించిన రజోగుణం. కానీ రెండింటికి మూలంలో ఏమో తెలిసిన సర్పగుణము, ఎందుకంటే అక్కడ ఏదో సన్నగా ముందుగా ఉందనే జ్ఞానం లేకుండా రజోగుణం లేదు తమోగుణం లేదు, ఆ జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం కరెక్ట్ జ్ఞానం, అది సత్వగుణం. కాబట్టి సత్వగుణము ఉండగానే తమోగుణ రజోగుణము కలిసి అవిద్యని నిర్మాణం చేస్తూ ఉంటాయి. ఇది వ్యవస్థ. ఇప్పుడు చూడండి, ఈ అవిద్య ఎలా ఉందంటే ఆవరణాత్మకత్వాత అవిద్య తామస ప్రత్యయ. ప్రత్యయ అంటే కాంబినేషన్, మీకు కలిగేటువంటి ఒక జ్ఞానం, తప్పవచ్చు ఒప్పవచ్చు, ఉప్పు జ్ఞానం అవ్వచ్చు తప్పు జ్ఞానం అవ్వచ్చు. అది పాము అంటే అది ఉప్పు ఆ తప్ప తప్పది, అది పాము కాదా ఆడది అంటే అది ఉప్పు, రెండు జ్ఞానములే. రెండు జ్ఞానం, పాము అని తెలిసింది కాబట్టి అది జ్ఞానమే, త్రాడు అని తెలిసింది అది జ్ఞానం, పాము అని తెలిసిందే అయథార్థ జ్ఞానం, త్రాడు అని తెలిసింది యథార్థ జ్ఞానం, అది కదా, అది దాని వ్యవస్థ. కాబట్టి ఈ ప్రత్యయము అంటే పాము అనే ప్రత్యయము ఆవరణాత్మకము, అంటే అది ఏమిటో ఫలాన్ని తెలియకపోవడము ఆవరణాత్మకము, అది అవిద్యా ప్రత్యయము. అంటే అది త్రాడు అని తెలియకపోవట ఆవరణాత్మకం కదా, త్రాడు తెలియలేదు కదా, అది అవి తామస ప్రత్యయము, అది అవిద్య. ఓకే, తర్వాత విపరీత గ్రాహక సంశయోపస్థాపకో వా అగ్రహణాత్మకో వా. ఈ అవిద్య ఇది మూడు రకాలుగా ఉంది, ఈ మూడు రకాలుగా ఉంది. ఎలాగా? విపరీత గ్రాహక, అది త్రాడైతే పాముని విరుద్ధంగా తెలుసుకుంటా, అది అవిద్య. సంశయోపస్థాపక, ఎవరా ఏదో ఉండక సన్నగా పోగా అది త్రాడంటావా పామంటావా అని డౌట్ వీరికి, అది కూడా అందుకే. అగ్రహణాత్మకోవా, అది అక్కడ ఏమీ లేదు అనుకుంటాడు, అక్కడ ఏ ఆలోచించాలి, ఏమీ కనపడదు, ఏమీ తెలియదు, అక్కడ ఏమీ లేదు అనుకుంటాడు. అది కూడా అంటే త్రాడు లేదు, పామా అనే సందేహము లేదు, పామా పాము అనే నిశ్చయము లేదు, త్రాడు కూడా తెలియదు, దాన్ని అగ్రహణాత్మక అంటారు. ఇందాక చెప్పాను పెద్దానికి ఏమీ తెలియలేదండి, అది కూడా అవిద్యయే. తెలిసిందండి, ఇప్పుడు ఆత్మ ఉన్నది, ఈ ఆత్మ కర్త ఉన్నా కదా అని సందేహం.
గ్రహిస్తే అదే అదే ఆత్మకర్తయే అని నిశ్చయించుకుంటే అదే అవిద్యే. ఈ వారంతా మనం చెప్పి ఆత్మగౌరవం చెప్పేది మనం ఎక్కడ కేటాగా ఉంటున్నాం అయితే సినిమా ఉంటామో ఉంటాం అదేమిటంటారండి అది విద్య అయిపోతుందా? అది అవిద్యలో ఎన్ని రకాలు మూడు రకముల అవిద్య. ఈ మూడు రకముల అవిద్యకి మూలంలో ఏముంటుంది? తమో ఆవరణాత్మకమే తమో గుణము వివేక ప్రకాశాభావే వివేక ప్రకాశభావే తదభావాత్. ఏమన్నా అది తామసము అనే ఎందుకు అన్నారు అంటే చూడండి, అతను పాము దగ్గర బ్యాటరీ లైట్ వేశారు, బ్యాటరీ లైట్ వేస్తే ఇది ఏమో నాకు తెలియదు అనే పరిస్థితి ఉంటుందా? ఉండదు. అగ్రహణం ఉండదు. ఇది త్రాగంటారా పామంటారా నాకు సందేహంగా ఉన్నది అని ఉందా? ఉండదు. సంశయము ఉండదు. ఇది పామరా అని భయము ఉంటుందా? ఉండదు. విపరీత గ్రహణము ఉండదు. దీపం వేస్తే ఏమవుతుంది? విపరీత గ్రహణం పోతుంది, సంశయ గ్రహణం పోతుంది, అగ్రహణం కూడా పోతుంది. దీపం సరిగ్గా లేక అంధాంధకారము ఉన్నట్లయితే ఏమవుతుంది? విపరీత గ్రహణమేనా ఉంటుంది, సంశయ గ్రహణమేనా ఉంటుంది, అగ్రహణమేనా ఉంటుంది. దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది? దీపం ఉన్నప్పుడు ఇవేమి లేదు, దీపం లేనప్పుడే ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా తామసంలో కలిగట్లేదండి. తామసం ఓకే. కాబట్టి ఈ అవిద్య అనేది తామసం త్రిమిధముగా అందరికీ అనుకోవాలి వస్తుంది. తాము ఇది ఏదో సైన్స్ ఉన్నట్టుగా ఉంది కానీ ఏదో మన దగ్గర ధనాన్నిస్తున్నామండి, ఇది మన దగ్గర ధనమైంది కాదు. తామసేజ ఆవరణాత్మకే తిరిరాది దోషే సతి అగ్రహణాలే అవిద్యాత్రయస్య ఉపలబ్ధే. ఈ మూడు రకముల అవిద్య తామసము అని మనం ఎందుకు స్పష్టంగా చెప్పగలుగుతున్నామంటే, కప్పివేసే తమోగుణ ధర్మము ఉన్నప్పుడే ఈ మూడు రకముల అవిద్య మనకి అనుభవానికి వస్తుంది. ఉపలబ్ధంగా అనుభవానికి కప్పు వేసే తమో గుణం. ఈ కప్పు వేసే తమో గుణము ఎలా ఉండొచ్చు తెలుసిన? భౌతికమైన వస్తువుల విషయంలో చీకటి కావచ్చు. తాను చూసి పాము భ్రమపడ్డప్పుడు అది భౌతికమైన అంశము, మెటీరియల్ థింగ్. అక్కడ అక్కడ కప్పు వేసే అవిద్యేమిటి? అక్కడ చీకటి. తర్వాత తిమిర అంటే గ్లకోమా అని తిమిరము అంటారు సంస్కృతంలో. గ్లకోమా దోషం ఉండొచ్చు. ఇక క్షేత్రజ్ఞ క్షేత్ర అక్కడ ఒకదాని మీద ఒకటి అధ్యాపనం చేసిన చోట అజ్ఞానం అనేది తామసం తమో గుణం. కాబట్టి ఇప్పుడు తమస్సు ఎన్ని రకాలంటే తమస్సు ఇక్కడ మూడు రకాల తమస్సు చెప్తున్నారు. ఒకటి సరైన వెలుగు లేకపోతే మందాంధకారం, కొంత చీకటిగా ఉంటుందా, అది తమస్సు. ఆ తమస్సు ఉన్నప్పుడు ఏమైంది? అది పాముంటారా కాదా? పామేనేమో అనో, అయితే పాము అనో, అసలు అక్కడ ఉందనే జ్ఞానమే లేకపోవడమో, ఈ మూడు ఇంట్లో ఏదో ఉండదు. తర్వాత గ్లకోమా అనే దోషం ఉన్నప్పుడు అది కూడా తమస్సే. అప్పుడు ఏమవుతుంది? గ్లకోమా ఉన్నప్పుడు ఏమవుతుంది? అవి వాడికి సరిగ్గా కనపడదు. వెలుగు ఉన్నా కూడా సరిగ్గా కనపడక ఎవరైనా ఇది పామా అనో ఏదో భ్రమపడే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా మూడు రకాలు ఉండవచ్చు. సరైన నేత్ర దోషం ఏ చీకటి అనే దోషం ఉన్నట్లయితే వాడు కూడా ఉండవచ్చు. లేదా ఇది రెండు రకములు. ఒకటి భౌతికమైన చీకటి, రెండవది చూపులో ఉపకరణం దాని మీద ఉండే దోషం, ఉపకరణంలో ఉండే దోషం అది కూడా తామసమే. మూడవది అజ్ఞానమే చీకటి. ఇంకా వేరే చీకటి ఉన్నది. షేక్స్పియర్ అంటాడు ఏంటో కల్స్ అనే నాటకంలో షేక్స్పియర్ అనిపిస్తుంది, ఫూల్ చేత అనిపిస్తుంది. మాల్వాలిలో ఒక మాల్వాలిలో వాడిని జైలు జైలు సెలవు లోపల చేతిలో
ఈ ఫూల్ వాడి పాటలు వాడికి ఏం అపరాధం లేకుండా ఏదో పొరపాటు వాడు లేదు. ఈ ఫూల్ వాడి పాటలు తినలేకపోతారు. ఫూల్ అది తెలుసుకో పలకరించడానికి వెళ్ళి ఆ బాగా ఉన్నవాడు అయితే బాగా ఉన్నాడంటారా, ఇదంతా చీకటిగా ఉందంటాడు. అంటే ఫూల్ అంటాడు తెలియదు వాడు డార్క్నెస్ తీసుకోవాలి. అండ్ దట్ ఈస్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నరెన్స్ అని అంటాడు. ఈ సృష్టిలో ఒకే చీకటి కలదు, అదే అజ్ఞానమే చీకటి అంటారు. అంటే దాని అర్థం ఏంటి, మీ చుట్టూ ఉన్న చీకటి ఎగబెట్టకుండా ఆ చీకటి మీద తప్పు చేయదు. మీ బుద్ధి నుండి అజ్ఞానం అనేది చేయకుండా దాని సంగతి ఏమైనా ఆలోచించుకోవాలి. కాబట్టి ఇది మూడవ తామసం. ఇప్పుడు తామసం ఎందుకు వచ్చాయి, వచ్చే ఏమిటవి, భౌతికమైన చీకటి చూసే లేకపోతే తెలుసుకునే ఉపకరణము సరిగ్గా పనిచేయకపోవడము, అజ్ఞానం లోపల చీకటి. మూడు రకముల చీకటి ఉన్నప్పుడే ఈ మూడు రకముల అవిద్య మనకి అనుభవానికి వస్తుంది. ఏ మూడు రకముల అవిద్య, అది త్రాడాపావడానికి సందేహము, అక్కడ త్రాడలేదు ఒకటి ఉందనే సంగతి తెలియకపోవడం, లేకపోతే పాపలోని విపరీత గ్రహణము అనే మూడు రకముల అవిద్య మనకి వస్తుంది. సంసారంలో కూడా మీరు సరిగ్గా విచారం చేయక ఏమేమో భావాలను పెట్టుకుని వాళ్ళు ఎలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు అని లోకంలో ఉండే జనులను అనుసరిస్తూ గతానుగతంలో మా వాళ్ళతో నేను నేర్పుతున్నాను, మా తాతగారు గుర్తుండే కాబట్టి నేను గుర్తిస్తున్నాను, మా నాన్నగారు గుర్తుండే కాబట్టి నేను గుర్తిస్తున్నాను. అనవసరం కదా, తాతగారు తిరిగి గురించి చూడవచ్చు, మనం తెలుసుకుని దుఃఖాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీ ట్రెడిషన్ అని చెప్పేసి అజ్ఞానాన్ని మోసుకుంటూ కూర్చుంటాను, అనవసరం కదా. అలాగే మా ఊళ్ళో అలాగే ఉన్నారు కానీ అజ్ఞానాన్ని మూటకట్టాలి, అలా ఉండకూడదు. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే స్టెప్ బై స్టెప్ నేర్పే స్టెప్ ఆ జ్ఞాన ప్రకాశాన్ని జ్ఞానము విచారము విచారం అంటే ఇంపై అనే వెలుగు ప్రసరింపజేసి సత్యాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కానీ అంధవిశ్వాసాలు పడిపోయి పిచ్చి పిచ్చి నమ్మకాలు పెట్టుకుని లేనిపోని బరువుని నెత్తికెత్తుకుని కష్టపడుతూ దుఃఖపడుతూ మేమేదో సమాజాన్ని తెలుసుకున్నాము కుటుంబాన్ని తెలుసుకున్నాము అని క్రమపడుతూ తనను తాను ఇబ్బంది పెట్టుకుంటూ ఇతరులను పెట్టుకుంటూ అలా చేయకూడదు. ప్రతి అంశము కూడా వివేకము క్లారిటీ జ్ఞానము అండర్స్టాండింగ్ అనే దీపము చక్కగా ప్రసరింపజేసి ఈ మూడు దోషములు రెండు కన్ఫ్యూషన్ రాంగ్ థింకింగ్ నాట్ నోయింగ్ ఎనీథింగ్ అట్ ఆల్